gentlemen, in a few minutes from now, we shall be landing at the Madras airport. We do hope you had a comfortable flight. For your kind information, the outside temperature is 32 degrees Celsius. Thank you. Can I help you, please? Just fine. Get me some water. Okay. Water, please. Sorry. It's okay. I am Yugandhar from Bombay. Follow me. Why? Follow me! Get it. Toilet? Hey, get it! Help me 100 rupees. You? Aunsa, Tali Dandi Leni Anadhan. The Bayer Tufalo Mama Chachipoindi. డెబ్బై 8 తుఫాన్లో మా నాన్నగారు పోయారు. వాళ్ళతో పాటే నా డిగ్రీలు కూడా కొట్టుకుపోయాయి. ఉద్యోగం చేసుకోవడానికి వేరే దారి లేక అడుక్కు తింటున్నాను సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ హెల్ప్ ది పూర్. సత్తా ఎందుకు రా, డబ్బులు లేవని చెప్పక. చాణక్య, డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే లక్షలు ఖరీదు చేసే వజ్రాలు పట్టించి మన కస్టమ్స్ డిపార్ట్మెంట్కే కీర్తి కిరీటాన్ని సాధించి పెట్టావు. కానీ ఒకడు మాత్రం తప్పించుకుపోయాడు సార్. నా దృష్టిలో వస్తువును పట్టుకోవడం కంటే మనిషిని పట్టుకోవడమే ముఖ్యం.
గుడ్. నీలాంటి వ్యక్తి ఒక్కడు మన డిపార్ట్మెంట్ లో ఉంటే అది స్మగ్లర్లకే సింహస్వప్నం. థ్యాంక్ యూ. మై సన్, ఇన్నాళ్ళు ఏ కస్టమ్స్ ఆఫీసర్ అయినా మనల్ని ఎదుర్కొంటే వాడు కష్టాల పాలయ్యేవాడు, ఈ కొత్త కస్టమ్స్ ఆఫీసర్ ఎవడో గాని మన్నే నష్టాల పాలు చేస్తున్నాడు. అవును డాడీ, మీ కుడి భుజం లాంటి నీరుని మీ చేతులతోనే కాల్చి చంపుకునేలా చేశాడు. దట్స్ ఆల్ రైట్ మై సన్. రాజు కోసం ఎంతో మంది సైనికులు ప్రాణాలు ఇస్తూ ఉంటారు. రేపే ఆ నీరో భార్యకి డబ్బిచ్చి దాని నోరు కట్టేస్తాను. ఈ లోగా నువ్వు రెస్ట్ తీసుకో. తొందర కానివ్వండి, ఇల్లంతా సర్దుకోవాలి, ఇక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. జానకి, ఇదే శత్రు దేశం సైనికుడు గుండెకా అయితే గన్షాట్తో కొట్టేవాడిని, కానీ గోళ్ళలో మేకొట్టడం మాత్రం చాలా కష్టం. గట్టిగా పెట్టు. హాయ్ డాడ్, హాయ్ మమ్మీ. అమ్మా, ఒళ్ళంతా ఈ మట్టి ఏమిట్రా? మా చేతికి దెబ్బ ఏమిటి? కంగారు పడాల్సింది ఏం లేదు మమ్మీ. అసలు జరిగింది ఏమిటంటే, నీ చేతికి రక్తం ఎంతకైందో, నీ బట్టలకు మన్ను ఎంతకైందో నేను చెప్తాను. డాడీ, ఏం జరిగిందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలిగితే ఈ వారం మేధావి నువ్వే అని ఒప్పుకుంటాను. ఓకే ఓకే. నౌ యు ఆర్ నాట్ మై సన్, ఐ ఆమ్ నాట్ యువర్ ఫాదర్. ఓకే, యు కెన్ ప్రొసీడ్ మిస్టర్ నాగార్జున. ఎస్ మిస్టర్ చాణక్య. విను, అప్పుడు టైం సరిగ్గా 9:15. నువ్వు రోడ్డుకి ఈ వైపు నుంచి వస్తున్నావు, ఆ వైపు నుంచి 5 ఏళ్ల కుర్రాడు కాన్వెంట్ స్కూల్ కు వెళ్ళటానికి రైజర్ విమానంలో వస్తున్నాడు. అదే సమయానికి ఒక లారీ భయ్యర కుర్రాడు వెనుకట్టారు సిద్ధంగా ఉంది. ఏమండి, కొంచెం మామూలుగా చెప్పండి, భయంగా ఉంది. డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు బుల్లెట్ లాగా దూసుకుపోయి అమాంతంగా కుర్రాడు వాటేసుకుని సేఫ్ ప్లానింగ్. యామై కరెక్ట్ మిస్టర్ చాణక్య? నో నో, యు ఆర్ రాంగ్ మిస్టర్ నాగార్జున. ఏం రాంగో ఏం కరెక్టో, అటు ఇటు చేసి మీరు నన్ను నడివిర కొట్టారు. ఇదిగో ఈసారి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే నాకు దూరంగా నిలబడి చెప్పండి. షో, డోంట్ డిస్టర్బ్ మీ మిస్టర్ చాణక్య. Yes, I am taking the second chance. Then proceed. అప్పుడు నువ్వు రోడ్డు వెంట ఇలా స్టైల్ గా నడిచి నిలబడ్డా. అక్కడ ఒక అందమైన అమ్మాయి సిగ్గుతో తల ఉంచి నిలబడింది. అప్పుడు భయంకరమైన రౌడీలు ఇద్దరు అమాంతంగా. మమ్మీ, నువ్వు దూరం వెళ్ళిపో. డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు ఆ రౌడీలు ఇద్దరు మీద పడి అందుకే నీ బట్టక మందం ఉంటుంది. ఏమై కరెక్ట్ మిస్టర్ చాణక్య? నో, యు ఆర్ రాంగ్ మిస్టర్ నాగార్జున. యా, స్టిల్ రాంగ్. స్టిల్ రాంగ్ మిస్టర్ చాణక్య. ఐ యామ్ టేకింగ్ ది లాస్ట్ ఛాన్స్. దెన్ ప్రొసీడ్. ఏముంది, నువ్వు కస్టమ్స్ ఆఫీసర్ కదా, ఎయిర్పోర్ట్ లో ఎవరో స్మగ్లర్ కనబడి ఉంటాడు, వాడి మీద పడి చితగొట్టుంటావు, అందుకే నీ బట్టక మందం అయింది. నౌ ఇట్ ఈస్ ది రైట్ మిస్టర్ నాగార్జున. ఐఎమ్ సారీ డాడీ. కరెక్ట్ మై సన్. హలో మై డియర్ మేజర్, వెల్కమ్ టు ది ఓల్డ్ సిటీ. హలో డాక్టర్ ఆరోగ్యం. కమ్ ఆన్ కమ్ ఆన్ బాబు చాణక్య, వీడు నేను చెప్పుకుంటా లేరా, డాక్టర్ ఆరోగ్యం FRCS లండ్. ఈ అమ్మాయి నా కూతురు సౌభాగ్యం ABCD. అన్నయ్య గారు, మేము రాకముందే ఇంత మంచి ఇల్లు చూసి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. దాంతో ఉందమ్మా, ఇప్పుడు మేము ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే అమ్మాయి చదువుతుంది. అంకుల్, మీరు మా ఇంటికి భోజనం కావాలరా? అలాగే అంకుల్, తప్పకుండా వస్తాం. అమ్మా, నువ్వు చెప్పారా? ఇంకా నేను చెప్పేది ఏమిట్రా, మా ఇంట్లో ఏ ఒక్కరు మాటిచ్చినా అందరూ మాటిచ్చినట్టే లెక్క. అవునరా, అందుకే మీ కుటుంబాన్ని చూసినప్పుడల్లా నాకు విభజించని భారతదేశం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒరే ఆరోగ్యం, ముందు నీ కూతురు ఆరోగ్యం చూడరా. అదే అమ్మాయికి ఏం లేదురా, కొంచెం జబులు. ఏమండి ఇలా రండి. ఏమిటి? మీ చెల్లెలు వచ్చింది. వస్తే ఏంటంట? ఈవేళ జీతాలు ఇచ్చే రోజు. లోపదండి. ఇదిగో నాన్న డబ్బు, నీ LIC ప్రీమియం 3 వాయిదాలు కట్టు. శశి, ఎందుకమ్మా నెల నెల వాయిదాలు కట్టి నీ కష్టార్జితాన్ని పాడు చేసుకుంటావు? ఆ డబ్బు ఇలా ఇచ్చే వేలకు వేలు సంపాదిస్తాను వ్యాపారం చేసి. వ్యాపారం? మా సేవలతో చేస్తావు రాను వ్యాపారం. బ్యాంకులో డబ్బుగా చేసి ఆ డబ్బుతో జూదమాడి బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నావు. నా ప్రావిడెంట్ ఫండ్ అంతా దానికే కట్టేశాం. మళ్ళీ ఇప్పుడు డబ్బిస్తే ఏ ప్యాకెట్కో తగలేస్తావు. అవునన్నయ్య, నాన్న LIC డబ్బును ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు నాకు తెలిసే. 2 ఏళ్ల తర్వాత ఆ పాలసీ మెచ్యూర్ అయ్యి డబ్బు చేతికొస్తే దర్జాగా మొగుడు కొనుక్కుని ఇంట్లోంచి చెక్ చేద్దామని నీ ప్లాన్. పిల్లకి పెళ్లిళ్ళు కూడాను. అదిగో కట్ల ఇవ్వకుండా మొగుడిని వదిలేసింది ఒక ఇంట్లో ఉండగా తిరిగి పెళ్లి అవుతుందా? చూడండి ఎలా అవుతుందో. మనం ఏం మాట్లాడినా లెక్క లేకుండా ఉంది. పదండి పోదాం. అమ్మా శశి, అంతంత మాటలు పడుతూ ఎలా నవ్వగలుగుతున్నావమ్మా? ఆకాశంలో ప్రయాణం చేస్తూ ప్రమాదం జరగబోతుందని తెలిసి ప్రయాణికులకు నవ్వుతూ ధైర్యం చెప్పే ఉద్యోగం నాన్న మాది. నా దృష్టిలో గగనంలో ప్రయాణించే విమానానికి త్రిశంకు స్వర్గంలో ఉన్న మన కుటుంబానికి తేడా లేదు నాన్న. శశి, కాఫీ తీసుకో. అన్నయ్య అన్న మాటలకు బాధపడుతున్నా అక్కయ్య. బాధపడ్డావు, నా నిత్య కుర్చాల్లో ఒకటైపోయింది.
అది పెట్టుకున్నాం మీద. అవును సారీ, టోపీలు మారిపోయి. టోపీలే కాదు, మనస్సులు కూడా మారిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న మాట నువ్వు ఎప్పుడన్నా విన్నావా? వెండమే కాదు, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఐసి, నువ్వు ఇంటికి వెళ్ళి గుండెల్లో చేయి పెట్టుకుని కెలుక్కో. రెండు గుండెలు తగులుతాయి, అందులో ఒకటి నాది, ఒకటి నీది. ఏమంటావు? డ్యూటీలో ఉన్నప్పుడు నేనేం అనలేను. నా పేరు చిట్టి, సెక్యూరిటీలో పనిచేస్తున్నాను. వెళ్ళొస్తాను, బయట ఎక్కడైనా కలుద్దాం. బాయ్. హలో యుగంధ. హాయ్ చాణక్య, హౌ ఆర్ యు? ఓకే ఫైన్. ఏంటిలా వచ్చావు? ఏదో చిన్న పని మీద వచ్చాను రా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏమైనా నేను చూసి చాలా కాలం అయిందిరా. ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావా? నేను R&B లో ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. ఏమిటి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఆఫీసరా? ఓ మై హార్టీ కంగ్రాచులేషన్స్. బై ది వే, ఇది నా విజిటింగ్ కార్డ్. నువ్వు ఎప్పుడైనా వచ్చి సరదా కలుస్తుండు. ఓకే. మొత్తానికి గెటప్ లో భలే అందంగా ఉన్నావు రా. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. క్యారీ ఆన్, క్యారీ ఆన్. హాయ్. ఇవన్నీ వెంటనే డిస్పాచ్ చేయమను. ఓకే, మార్నింగ్ సార్. హలో చాణక్య. హలో సార్. పృద్దుడి నుంచి కనపడలేదు, ఎక్కడ పోయావే? మొన్న ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన వ్యక్తుల గురించి ఆచూకీ కనిపెట్టాను. ఎందుకయ్య వృధాశ్రమ? ఈ సిటీలో వీధికి ఒక కుళాయి లేదేమో గాని సందుకు ఒక స్మగ్లర్ ఉన్నాడు. అలా అనకండి సార్. ఆ చనిపోయిన వ్యక్తి పేరు నీరో అని తెలుసుకున్నాను. అతని వెనుకున్న వ్యక్తి పేరు సార్. రాణా గారు ఈవినింగ్ పార్టీకి రమ్మని మనందరికి ఇన్విటేషన్స్ పంపించారు. చాణక్య, పేరేమిటన్నావు? పేరు ఇంకా తెలియదులేండి. అవును, ఈ రాణా ఎవరు? రాణా గారి గురించి తెలీదా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మల్టీమిలియనీర్, అన్నదాత, ఆశ్రిత వత్సలుడు. అంతగా పొగుడుతున్నారు. అతను మీకు బంధువా? కాదు, దేన బంధు. సార్, రాణా గారు మీకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. రాణా, యు సీ టు. నమస్కారం రాణా గారు. దామోదరం, వెల్కమ్. హలో మిస్టర్ చాణక్య, వెల్కమ్. మీరు ఊరికి కొత్త, నాకు కొత్త, నా అంతస్తు కొత్త. అందుకని ఒకసారి పరిచయం చేసుకుంటే బాగుంటుందని మీకోసం ఈ పార్టీ ఏర్పాటు చేశా. థ్యాంక్ యూ. సో యు ఆర్ మై స్పెషల్ గెస్ట్. షూర్. కమాన్ కమాన్ మిస్టర్ చాణక్య, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. IGF పోలీస్ మిస్టర్ రంజిత్. హలో. హలో, గ్లాడ్ టు మీట్ యు. కలెక్టర్ కైలాస్ రావు. హలో సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, శ్రీ రాణా గారు భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని మనందరికీ తెలుసు. కోటీశ్వరులైన ఐశ్వర్య వంతులు స్వార్థం చూసుకుంటారే గాని దానం చేయడానికి చేతులు రావు. కానీ శ్రీ రాణా గారు మన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 2 ఎకరాలు విరాళంగా ఇచ్చారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారికి మన డిపార్ట్మెంట్ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిస్టర్ చాణక్య, మనం అచ్చటికి వెళ్ళి ముచ్చటించుకుందామా? ముచ్చటించుకోవడానికి ఎచ్చటికైనా నాకు అభ్యంతరం లేదు. కమాన్, హావ్ ఏ డ్రింక్. నో థాంక్ యూ. మిస్టర్ చాణక్య, భారతదేశపు జనాభా ఎంత? 70 కోట్లు. దానికో 3 కలుపుకో, 73 కోట్లు నాకున్న ఆస్తి. ఈ దేశంలో ప్రతి మనిషి నెత్తి మీద 1 రూపాయి పెట్టినా 3 కోట్లు ఇంకా నాకు మిగిలే ఉంటాయి. రాజమండ్రి దేనికి ప్రసిద్ధో మీకు తెలుసా? పవిత్రమైన గోదావరి గలగలా పారుతుంది. కాదు, అక్కడ సెంట్రల్ జైలు ఉంది. అందులో 8 కోట్లు గడించినా తప్పు చేసిన మీలాంటి స్మగ్లర్స్ ని మూసేయడానికి, మీరు లెక్క పెట్టుకోవడానికి 7 చూవల సెల్స్ ఉంటాయి. చూడు మై డియర్ యంగ్ కస్టమ్స్ ఆఫీసర్, నేను స్మగ్లర్ని అని చెప్పినా నిస్సహాయంగా మీ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోవడం తప్ప నన్నేమీ చెయ్యలేరు. ఎందుకంటే నేను సాక్ష్యాలకు దొరకను. చూడు మై డియర్ ఓల్డ్ స్మగ్లర్, నా కన్ను పడిన నేరస్తుడెవ్వరూ ఇంతవరకు సంఖ్యలు పడకుండా తప్పించుకోలేదు. నగరంలో నాకు ఎలాంటి ఆఫీసర్లతో పరిచయం ఉందో నీకు తెలుసా? అనవసరంగా ప్రగల్భాలు పలుకుతున్నావు. నాకు తెలిసినంత వరకు ర్యాగింగ్ చేసిన వాడు విద్యార్థి నాయకుడు అవుతున్నాడు, రిగ్గింగ్ చేసిన వాడు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, స్మగ్లింగ్ చేసిన వాడు ప్రపంచానికే నాయకుడు అవుతున్నాడు. నాకు తెలిసినంత వరకు ర్యాగింగ్ చేసిన వాడు కాలేజీ నుంచి డీబార్ అవుతున్నాడు, రిగ్గింగ్ చేసిన వాడు ఎలక్షన్స్ నుంచి డీబార్ అవుతున్నాడు, స్మగ్లింగ్ చేసిన వాడు జైలు బార్స్ వెనక్కి వెళ్లి తీరుతాడు. ఛాలెంజ్ ఈజ్ మై గేమ్. చాణక్య ఈజ్ మై నేమ్. కాదు, నేను తలుచుకుంటే ఇందరి మధ్య నిన్ను మర్డర్ చేసి
ఇక్కడే పాతి పెట్టి కేసు లేకుండా చేసుకోగలను. కాను నా గెస్ట్ అవ్వడానికి వదిలేస్తున్నాను. నేను తలుచుకుంటే వీళ్ళందరి కళ్ళ ముందే నీ కీళ్లు విరిచి వీళ్ళందరూ చూస్తుండగానే వెళ్ళిపోగలను, కానీ నువ్వు నన్ను పిలిచిన హోస్ట్ అయిపోయావు. వస్తాను. హాయ్ శశి, కాఫీ తాగుదాం, వస్తావా? నో థ్యాంక్స్. పోనీ కూల్ డ్రింక్? అక్కర్లేదు. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నా. నాకు టైం లేదు. హలో చాణక్య, ఆ రోజు టేక్ ఆఫ్ అయిన విమానంలో అలా వెళ్ళిపోయారంటండి. ఏ రోజు? అదే మీరు ఫైట్ చేసి నన్ను కాపాడిన రోజు. ఆ సంఘటన ఇంకా మీకు గుర్తుందా? పరమకి రాత్రి కూడా బారి నుండి నన్ను కాపాడింది మిమ్మల్ని. మర్చిపోతే నేను మనిషినే కాను. ఆ రోజు చెప్పే అవకాశం లేకపోయింది. చాలా చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే తీర్చుకుంటాను. ఏమిటండో, రుణం గిణం అనే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆల్రైట్, మీకు రుణం తీర్చుకునే అవకాశం కలిగిస్తాను. ఈ రోజు నాకు డ్యూటీ హాఫ్. ఈ సిటీ కొత్తగా వచ్చిన నాకు ఈ నగరంలో ఉండే అందమైన ప్రదేశాలు అవి మీరు గైడ్గా. ఈ రోజు నేను మీకు గైడ్. ఓకే, థ్యాంక్ యూ. బయటికి తాగుదానండి. అదేంటండి, అతను అలా జుట్టు పెక్కుంటున్నాడు, ఏమైంటుంది? అతను సమాధానం చెప్పలేని పొడుపు కథ ఏదో పొడుచుంటుందా అమ్మాయి. ఆ పని మీరే చేయొచ్చుగా. అంటే నన్ను పొడవమంటారా? పొడవండి. రాజు రాణి ఉన్నారు, దేశం కాదు. ఆకులెన్నో ఉన్నాయి, మొక్క కాదు. అక్షరాలెన్నో ఉన్నాయి, పుస్తకం కాదు. సొమ్ములెన్నో ఉన్నాయి, కానీ అంగడి కాదు. ఏమిటి చెప్పండి. చాలా కష్టమేం చేశారండి. మీరు ఓడిపోయాను ఒప్పుకుంటే నేను విప్పుతాను, కానీ ఒక్క షరతు. ఏంటిది? మీరు కళ్ళు మూసుకుంటేనే నేను విప్పుతాను. ఓకే, విప్పేస్తున్నా. చేట్ల పేక. నన్ను ఓడించారు కదా, ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు నేను మిమ్మల్ని తప్పకుండా ఓడిస్తాను. శశిరేఖ, శశిరేఖ, కస్టమ్స్ ఆఫీసర్ చాణిక్యాన్ నీకు ఈ లెటర్ ఇమ్మన్నారు, నిన్ను వెంటనే కలుసుకోమన్నారు. హలో. ఏమిటండి, అర్జెంటుగా రమ్మని కబురు పెడితే నేనేమిటో అనుకున్నాను. మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్దామని. ఏమిటి? ఇలా తెలియకుండా నా ఫోటోలు తీశారనా? తెలియకుండా నేను ఫోటోలు మాత్రమే తీశాను, కానీ మీరు. నేను? మీరు మీ కళ్ళతో, మీ మంచితనంతో, మీ సింప్లిసిటీతో నా మనసే దోచుకున్నారు. Yes. I love you. ఉండిపోనా, మెత్త మెత్తగా ఉన్నవన్నీ చాటు.
ఆడఈడ ఉన్న ఆడాందమంతా ముద్ద చేసి ముద్దు పెట్టి కొట్ట మాకు కన్నీరు సన్నకారు సోకులన్నీ కౌగిలిస్తే లెక్క పెట్టి సంత మాకు చల్లగాలి కొట్టగానే ఉల్లి కోక జారిపోయే చూడరాని చెప్పలేని రేఖలన్నీ ఏడు రంగులేసి చూసి రెచ్చిపోకు పుట్టు మచ్చ తాకలేని పూతలన్నీ గుచ్చి మాలలల్లుకుంటే నొచ్చుకోకు కన్ను నీవు కొట్టగానే గాజులమ్మ కళ్ళు అంటే తగిలేని కాటుక రగిలే నా కోరిక పండు దాచుకోకు బిట్టలాడు వేళ పక్క దాటి పోకు చుక్కలాడు వేళ మెల్లగా అల్లుకో మెత్తగా హత్తుకో అల్లుకుంటూ అందమంత గిల్లుకోనా గుట్టు గుట్టుగా ఉండిలోనే వేడిగా వెచ్చగా ఉండిపోనా మెత్త మెత్తగా ఒక్క నెల రోజులు నేను లేకపోయేసరికి రంభలేని ఇంద్ర సభల తయారు చేశారా నా రెస్టారెంట్ ని. ఎక్కడరా నాటిన రాణి? రాణి, నువ్వు లేకపోయేసరికి పారడు ప్యాసింజర్ తో లేచిపోయింది. రంగాజీ, రాణా గారు తమ్మని ప్రకృతి సేవా సదనానికి తీసుకురమ్మన్నారు. ఆ పిలుపు ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. పదండి. నిజమే, ప్రజల దృష్టిలో పైనున్నది ప్రకృతి వైద్యశాల. అందులో ఉండే వాళ్లలో 90% నిజమైన పేషెంట్స్, ఆ మిగతా 10% నా మనుషులు. దీన్ని గవర్నమెంట్ దగ్గర నేను 99 సంవత్సరాలు లీజు తీసుకున్నాను. ఈ అండర్ గ్రౌండ్ లో స్మగ్లింగ్ ర్యాకెట్ నడుపుతున్నాను ఎవ్వరికీ తెలియకుండా. గుడ్ మార్నింగ్ రాణాజీ. వెల్కమ్ రంగా, వెల్కమ్. మీరు పోయాడు. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు అనుకున్నాను. నా చేత్తోనే స్వయంగా వాడిని చంపాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశాడు వాడు. ఎవడు రాణాజీ వాడు? వాడు లోపలికి వెళ్ళకూడదు సార్. వాడే వాడే వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? పద పైకి వెళ్దాం. అదేంటయ్యా, ఇదేమైనా రహస్య స్థలమా పర్మిషన్ తీసుకోవడానికి? కాదు సార్, ప్రశాంతత కోసం, ప్రకృతి వైద్యం చేయించుకోవడం కోసం చాలా మంది పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సార్. రంగా,
వేరును చూసి చెట్టు పేరు చెప్పగల సమర్థుడు చాణక్య. వాడిక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. నా బ్రీఫ్ కేసులో అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. నేను ఆధారు వైపునే వెళ్ళాలి. నువ్వు ఎలాగైనా వాడిని అట్రాక్ట్ చేసి దారి మళ్లించు. కాకి కాకి, కస్టమ్స్ ఆఫీసర్ నన్ను ఫాలో అవుతున్నాడు. వాడికి టోకరా కొట్టి పంపించు. అలాగే. సారీ సార్, ఇంకా రెస్టారెంట్ తెరవలేదు సార్. సాయంత్రం 6 గంటల వరకు మూయబడి ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చింది మీ రెస్టారెంట్ లో ఐటమ్స్ టెస్ట్ చేయడం కోసం కాదు. ఒక నల్ల జర్కిన్ వేసుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళాడు. మీరు ఎవరైనా చూసారా? జర్కిన్ సార్, లోపలక జర్కిన్స్ వచ్చిన జాకెట్స్ వచ్చినా సాయంత్రం 6 గంటల తర్వాత సార్. అది సారీ, నేనే పొరపడ్డాను. ఒరే కాకి, వాడు వెళ్ళాడో లేదో మూల వరకు వెళ్ళి చూసిరా. సకా సపో జాకి. ఎస్ బాస్. వెళ్ళిపోయాడా? ఇక్కడే ఉన్నాను. ఎవరు నువ్వు? ఎవరి గురించి అయితే నువ్వు వెళ్ళిపోయాడా అని అడిగావో ఆ వ్యక్తిని నేనే. వెళ్ళిపోయాడా అని అడిగింది మా కాగ్గాడి గురించి. మీ కాకిగాడు కావు కావు అరవటానికి గొంతు రాక నా కాళ్ళ కిందే ఉన్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? జైలు నుంచి విడుదలైన నువ్వు ప్రకృతి సేవా సదనానికి ఎందుకు వెళ్ళావు? జైలు కూడు తిని కడుపు చెడిపోతే టెస్ట్ చేయించుకుందామని. ఆ ప్రకృతాశ్రమాన్ని నడుపుతున్నదెవరు? కడుపులో రోగానికి మందు కోసం వెళ్ళాను గాని దాన్ని ఎవడు నడిపితే మాత్రం నాకెందుకు? చూడు, నువ్వు ఆశ్రమానికి వెళ్ళడానికి ఎక్కిన కారు నెంబర్ AAK111. అది రాణా కారు. రాణా కారులో రాణా సదానికి వెళ్ళిన నీకు అతనితో ఏ సంబంధం లేదంటే నన్ను నమ్మమంటావా? అది దీన్ని అన్లాక్ చేయాలి. నెంబర్ ఎంత? నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. నీకు జ్ఞాపక శక్తి తక్కువ అయితే నాకు కండరాల శక్తి ఎక్కువ. ఆశ్రమంలో నీకు ఫారిన్ సిగార్స్ కూడా ఇస్తుంటారా? నాకు ఆస్తుమా, అందుకిచ్చారు. ఆస్తమా అంటున్నా నువ్వు శాశ్వతంగా జైలు కూడా తింటావు నిజం చెప్పకపోతే. అప్పుడు కడుపులో ఉన్న రోగంతో పాటు ఛాతీల్లో నొప్పి, కండరాల్లో సలుపు, నరాల్లో బలహీనత, రక్తపోటు వగేరా వగేరా చాలా వస్తాయి. కానీ నాకు మరో 2 ఏళ్ల వరకు జైలుకు వెళ్ళాలని లేదే. కానీ నిన్ను పంపగలను అని నేను అనుకుంటున్నానే. ఛాలెంజా? చాణక్య అన్నది నా పేరు. ఛాలెంజ్ చేయటం నా స్టైల్. ఈ రాణా అంటే ఎవడో అనాకానే మనిషి అనుకునేవాడి ఠికాణా లేకుండా చేయాలి. బలవంతుణ్ణి దెబ్బ కొట్టాలి అంటే ముందు వాడి వీక్నెస్ ఏమిటో తెలుసుకోవాలి. శశిరేఖనే ఎయిర్ హోస్టెస్ ను ప్రేమించడమే వాడి వీక్నెస్. అయితే వాడి నెక్కు దొరికింది చేతికి. ఆ శశిరేఖ సంగతి తేల్చేస్తాను. ఇంకేం కావాలమ్మ గారు? అన్ని తీసుకొచ్చేసా. 2 కిలోలు కందిపప్పు, 2 కిలోలు మంచి నూనె. అలాగే. మీ అక్క కాపురం సరిదిద్దే ఉపాయం చెప్తాను. ఉప్పు కారం ప్యాకెట్లు ఉన్న చోటుకు రండి. హలో. ఎవరు మీరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పే అలవాటు అలవాటు నాకు లేదు. నేను చెప్పే పని చేస్తే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు మీరే తెలుసుకుంటారు. మీరు మాట్లాడే మాట్లాడటం మీకే అర్థం కానట్టుంది. పాపం, బిక్కజ వచ్చిపోయిన మీ అక్క కాపురం. మీ అక్క కాపురం నిలబెట్టాలంటే మార్గం నేను చూపిస్తాను. ఏమిటది? రేపు ఎయిర్ హోస్టెస్ గా నీ చేతుల్లో నీది గాని సూట్ కేసు ఒకటి నీదాన్ లాగే వెంట తీసుకువెళతావు. నువ్వు దిగిన చోట నేను చెప్పిన మనుషులకి దాన్ని అందిస్తే చాలు, మీ అక్క కాపురం సెటిల్ అయిపోతుంది. అంత నీచంగా సంపాదించే డబ్బుతో మా అక్క కాపురం నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ధైర్యం లేదు అని అనకూడదు. ధైర్యం నాకు లేకపోవడం కాదు, నిజాయితీగా బ్రతికే ధైర్యం నీకే లేనట్టుగా ఉంది. కాస్త ఉప్పు కారం బాగా తిను, పౌరుషం వస్తుంది. ఇడియట్.
ఎన్ని రోజులైంది నువ్వు భోంచేసి? నీకెందుకు వచ్చిందా డౌట్? అబ్బే, ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళే నాకుతుంటేను. నీకు నీచోపమానాలంటే ఇష్టమా? దరిద్ర పోలికి పోల్చు. నీచోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. చెప్పడానికే ఉంది. మా అమ్మ పేరు సక్కు బాయ్, మా నాన్న పేరు బాబు బాయ్, మాది అసలు బొంబాయ్, నేను అసలు కౌ బాయ్, నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి తుబాయ్ పెడుతూ మధ్యలో ఇంకా చెప్పద్దు. ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై నువ్వు లవ్ బాయ్ గనక పెట్టి తీసేవేంటి? సారీ, ఏమనుకో. అబ్బాబ్బా, మహాతల్లి తల పగిలిపోతుంది, కాస్త కాఫీ పెట్టి త్వరగా తీసుకురా. ఎక్కడ పని అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడతావు. తలనొప్పిగా ఉంది, ఇన్ని కాఫీ నీరు పెట్టి తల్లి అన్నాను, అంతే, వచ్చి నిలబడ్డావు. అసలు నీకు పని చెప్పటా? నా అది బుద్ధి తక్కువ. అక్క మీద ఎందుకు విరుచుపడతావు? నేనేమన్నానమ్మా? ఆడపడిచి రోజు గుమ్మం ముందు నిలబడి కన్నీళ్లు పెడితే ఇంటికి జయం కాదు అన్నాను, అంతే. నానా, సావిత్రి అత్త వారింటి నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసిందో చదువు. చదవడానికి ఏముంది? వారం రోజులుగా కట్టం డబ్బులు ఇవ్వకపోతే సావిత్రికి విడాకులు ఇచ్చి వాసుదేవరావుకు వేరే పెళ్లి చేస్తారట. నా మొగుడు మాట విని ఆ రోజే చీట్ ఫండ్ లో డబ్బులు వేసి ఆయనతో వ్యాపారం పెట్టించుంటే ఈ పాటికి రెండు చేతులా సంపాదించుండేవాడు, చెల్లెల కాపురం నిలబెట్టి ఉండేవాడు. అతను మరో పెళ్లి చేసుకోకుండా అప్పుడు ఎలాగని ఆలోచించాలి, గాని ఇప్పుడు అవన్నీ ఎందుకు? అంత డబ్బు ఒకసారిగా రావాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను రిజర్వ్ బ్యాంక్ కన్న వేయాలి, లేకపోతే దీన్ని కన్న నేరానికి ఈ పెద్ద మనిషి చస్తే ఇన్సూరెన్స్ డబ్బులు. అన్న మీద చెయ్యడానికి నీకు సిగ్గులేదు? ఆ రోజు కట్నం డబ్బులు తెస్తామని వెళ్ళి దారిలో దాన్ని దొంగల పాలు చేస్తే నువ్వు. అందుకేగా ఆ పాపిస్తుంది ఇన్నాళ్ళు ఇంట్లో పడింది. అందుకని తండ్రిని చావమని చెప్పిస్తాడా? అన్నేవమ్మా, నేను చచ్చిపోతే తలకొరుగు పెట్టాల్సింది వాడేగా. బాధ్యత తీర్చుకోవటానికి తొందరపడుతున్నాడు. అందరూ మా మీద పడి ఏడుస్తారు, ఎందుకు? నేను అన్నదానికి తప్పే ఉంది. ఇదే నా మొగుడు నన్ను వదిలేస్తుంటే పుట్టింటికి భారం కాకుండా ముక్కు మూసుకొని మూడు నిమిషాలు చచ్చిండేదాన్ని. బాగా చెప్పావు వదిన. ఇన్నాళ్ళు నా భర్త కాదంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చచ్చిపోతే సమస్య తీరిపోతుందని బాగా గుర్తు చేశావు. ఇప్పుడు ఆ పని చేస్తాను, ఇప్పుడు ఆ పని చేస్తాను. సావిత్రి, నువ్వు ఆ పని చేస్తే నా మీద ఒట్టే. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీకంటే ముందు నా సౌమ్య ఇంట్లోంచి బయటపడుతుంది. నువ్వెందుకు అక్క చనిపోవడం? నీ మెళ్ళో ఆయన కట్టింది పసుపు తాడో ఉడి తాడో కనుక్కుంటాను. కాదని వాదిస్తే ఆయన కాళ్ళు పట్టుకునైనా నీ కాపురాన్ని నిలబెడతాను. ఇంకెప్పుడు ఇలా దారుణ చేయకక్క. ఇదిగో చూడమ్మా, గుప్పిడి మెతుకులు వేస్తే గాని మా ఇంటి ముందు కుక్క కూడా మొరగదు. అలాగే మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇస్తే గాని మా మనసులు కరగవు. అలా అనకండి, మీరు కాపురానికి తీసుకురావడం లేదనే బాధతో ఈ రోజు మాకు ఆత్మహత్య చేసుకోబోయింది. పీడ వదిలిపోయింది. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెబుతున్నాను, నెల రోజుల్లోగా మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా? సరే, లేకపోతే నా కొడుకు రెండో పెళ్లి చేస్తాను, అంతే. అది కదత్తయ్య. అత్తయ్య దేవుల వెళ్ళ, ఇంకా వసలు మాత్రం బుద్ధి లేదు. సిగ్గుమాలి మొహాలి. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెబుతున్నాను, నెల రోజుల్లోగా మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా? సరే, లేకపోతే నా కొడుకు రెండో పెళ్లి చేస్తాను, అంతే. ఆ మూడు ముళ్ళు
మరేదాకా? ఇదిగో నా కూతురు బ్యాంక్కి వెళ్ళింది, అదిగో నా కూతురు డబ్బు తెస్తుందా? ఏది వస్తుందండి? ముందు అంపకాల కార్యక్రమం పూర్తిగా ఇస్తే చాలవయా. అంపకాలలో అత్తారులు లేదు, ఇస్తానన్న కట్నం డబ్బు ఇవ్వకపోతే ఆ వీధిలో విస్తాలు లేచేలో కానీ నీ కూతురుకు విడాకులు ఇస్తాం. జాగ్రత్త. అమ్మా ఏం జరిగిందమ్మా? బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తుంటే ఒక రౌడి దౌర్జన్యంగా నా దగ్గర నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోయాడు. ఏమి డ్రామా ఆడుతున్నావే డ్రామా? నువ్వే ఓ రాయి తీసి పట్టుకుని కొట్టుకుని ఆ కట్నం డబ్బు కాస్త పోయిందని చెప్పి ఎగ్గొడదామని చూస్తున్నారే. అమ్మాయి రక్తం అడుగులో కనిపిస్తుంటే ఆ మాట అనటానికి మీకు నోరేలా వచ్చిందండి? బాబు మీ రక్తాలు మాకు అక్కర్లేదండి, మాకు కావాల్సిన డబ్బులు అది ఇచ్చేంత వరకు మీ అమ్మాయి మా ఇంటికి కాపురాన్ని తీసుకురా. బాబా డ్రైవరు డ్రైవరు మరి నా మాట నీ బుర్రకెక్కితే మీ అక్క కాపురం చక్కబడుతుంది. ఒకసారి నేను చెప్పాను వినిపించుకోలేదు, ఈసారి బంగారం లాంటి అవకాశం వచ్చింది. రేపు నువ్వు విమానంలో వెళ్ళేటప్పుడు మేము నీకు ఒక బ్రీఫ్ కేసు ఇస్తాం, దాన్ని సింగపూర్లో మా వాళ్ళకి అందజేయాలి. ఎంత ఇస్తారు? 40,000. సరిగ్గా మీ అక్క కాపురం నిలబడ్డానికి సరిపోయే డబ్బు. డబ్బు ఎప్పుడు ఇస్తారు? నువ్వు తిరిగి రాగానే. చూడు, రేపు నా మనుషులు నిన్న ఎయిర్పోర్ట్ లో కలుస్తారు. డ్రైవర్ వెల్డన్ రంగా వెల్డన్. శశిరేఖ ఒప్పుకుందన్నమాట, ఇక నడిపిస్తాం. శశిరేఖ స్మగ్లింగ్ చేస్తోందని ప్రియురాలు గనక చూసి చూడ టూరుకుంటున్నాడని చాణక్య మీద కస్టమ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఉద్యోగం సరిగా చేయనందుకు చాణక్య, స్మగ్లింగ్ చేస్తున్నందుకు శశిరేఖ, ఇద్దరికీ ఉద్యోగాలు పోతాయి. ఈ బ్యాగ్ ని మీరు సింగపూర్ లో అందించాలి మేడం. నేను కాపురానికి వెళ్ళకపోతే నా ఒక్కదానికే నష్టం, కానీ నీకేదన్నా అయితే ఈ ఇంటిల్లపాదికి నష్టం. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా. ఇలా వారం రోజులో 10 రోజులో బెడ్ మీద పడుకుంటే ఈ నెల జీతం వస్తుందో రాదో, ఇల్లెలా గడపాలండి? దానికింత ప్రమాదం జరిగినందుకు బాధపడకపోగా అది ఉద్యోగానికి వెళ్ళకపోతే పోటెలా గడుస్తుందా అని కంగారు పడుతున్నావా అమ్మా? ఈ నోరే అంతా ఇప్పుడే మాట్లాడాలని తెలుస్తావు. దాన్ని చూసుకోవడానికి దానికి కావాల్సిన వాళ్ళు వచ్చారు, పదండి. మీ అక్కయ్య కాపురం ఇలా ఉందని ఒక్కనాడైనా నాతో చెప్పలేదే. సంతోషాన్ని పంచుకోవచ్చు కానీ బాధల్ని పంచడం సబబు కాదుగా. ఓకే ఓకే, నీ సమస్య నాకు అర్థమైంది. మై డియర్ సన్, ఈ వీక్స్ బెస్ట్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పు. వదులు డాడీ, బదులు రెడీ. ఒక ఆడపిల్ల జీవితం చిక్కులో ఉన్నప్పుడు కాపాడవలసిన బాధ్యత ఎవరిది? కన్న తండ్రిది. యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ మై సన్. కానీ ఆ తండ్రి నిస్సహాయుడైతే కాపాడవలసిన బాధ్యత ఇంకెవరి మీద ఉంటుంది? ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు. కరెక్ట్ కరెక్ట్. కనుక శశిరేఖ జీవితాన్ని ఒడ్డున పడవేయవలసిన వాడు నువ్వు. ఇంటర్వ్యూ మంచి అడ్డు రాకూడదు. ఎలా కాపాడతావు చెప్పు. తన అక్క కాపురం కాపాడడం కోసంగా శశిరేఖ స్మగ్లర్స్ పట్టించింది, దానికి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. మరి ఆ ఇచ్చిన డబ్బుతోటి కాపురం నిలబడదు కదా, కనుక ఆ మిగతా డబ్బు మనం ఇచ్చేద్దాం. శభాష్ చాణక్య, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. మీరిస్తే సరిపోయిందా? నేను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఓ మై డియర్ సన్, ఈ పిల్ల చాలా తిక్కదానిలాగా కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయం కదా. మరి మరి వెళ్ళొచ్చు కదా? వెళ్ళాలి కదా. నేను వెళ్తున్నాను కదా. వెళ్ళాలి కదా. మరి నువ్వు మాట్లాడి తెలుసుకొస్తావు కదా? తెలుసుకో కదా. తెలుసుకురా. థ్యాంక్ యూ. నా దగ్గర డబ్బు తీసుకుంటే నీకు చిన్నతనమా? మాట్లాడమే.
నేను నీ మీద సానుభూతితో ఇవ్వను, జాలిపడి ఇవ్వను, అప్పుగా కూడా ఇవ్వను. మరి కట్నంగా ఇస్తాను. నాకు కట్నంగా ఇస్తారా? చక్రాల్లాంటి నీ కళ్ళకు, అందమైన నీ బుగ్గలకు, మధురమైన నీ పెదాలకు నా మనసే కట్నంగా ఇస్తాను. కన్నె తోటలు కౌగిలింతలు కాపుబొచ్చిన ఎన్నో సోయగాళ్ళు, అరే సోయగాళ్ళే నీకు కట్నాలు. తొణికేటి తొడిమల్ల వణికేటి నడుముల్ని వాటేసే వలపులే లాంఛనాలు, అరెరే వాటేసే వలపులే లాంఛనాలు. ఏడు పడక కట్టము, నీతో నీలాల రేగిని దుర కట్టము, ఎవ్వరికి ఇవ్వనిది ఏనాడు చూడనిది. ఇవ్వు మరి ఇవ్వు మరి నీ కన్నే మనసు కట్నము. కన్నె తోటలు అరే కౌగిలింతలు, సోప తోటలు సోప మల్లలు, కాపుబొచ్చిన ఎన్నో సొయగాలు, మాజుపూలే నీకు కట్నాలు. తొణికేటి తొడిమల్ల వణికేటి నడుముల్ని వాటేసే వలపులే లాంఛనాలు, కైపెక్కి మొద్దులే కాంచనాలు. సంపెంగ పువ్వు సంధ్య కట్నము, నుదుట మందార బొట్టు ఉదయ కట్నము, నాకెంతో నచ్చినది నా కన్ను మెచ్చినది అడగనులే అడగనులే ఇస్తావా అసలు కట్నము. పసుపు పారాని చాలు పడతి కట్నము, నీలో సగ పాలు చాలు నిత్య కట్నము, తెలియనిది వెర్రల్లే ముదిరినది తెలుసనులే తెలుసనులే తరగాది తంగ కట్నము. పొదరింటి నీడల్లో ఎదలో నా తలబెట్టి వాటేసే వలపులే వందనాలు, నిన్ను వాటేసే వలపులే వందనాలు. సోప తోటలు సోప మల్లలు, కన్నె తోటలు కౌగిలింతలు, మొగ్గ విచ్చిన ఎన్నో మోజుపూలు మోజుపూలే నీకు కట్నాలు. తొణికేటి తొడిమల్ల వణికేటి నడుముల్ని వాటేసే వలపులే లాంఛనాలు, అరరర కైపెట్టి మొద్దులే కాంచనాలు. ఏమిటి
వడ్డీతో సహా కట్నం డబ్బు ఇచ్చేస్తా, కోడలు తీసుకోమని చెప్పారా? అవునమ్మా, శశిరేఖకి గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చింది, ఆ డబ్బు మనకి ఇస్తామని రమ్మన్నారు. అయితే నువ్వు వెంటనే బజార్కి వెళ్ళి అతి తక్కువ ఖరీదులో పట్టు చీర పట్టుకురా, అది పట్టుకు వెళ్ళొద్దాం, వెంట వెళ్దా. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చే వేళ అయింది. రెండక్క గారు రండి. నమస్కారం. ఆ మోగుతున్న మేళాలు నీకోసం. కూర్చోండి అక్క గారు. ఏర్పాట్లన్నీ ఘనంగానే చేశారు. ఏమైనా మీ మామగారు గొప్ప మనసురా అబ్బాయి. అయ్యో అయ్యో, ఇదేమిటి ఇలా చిక్కుపోయింది మా కోడలు పిల్ల అన్నయ్య గారు? అత్తింటి మీ దిగులతో అలా అయిపోయింది ఏమన్నమ్మా? చూడమ్మా, మా కోడల్ని మా ఇంటికి తీసుకెడుతున్నాము అని మీ ఊరు ఊరందరికీ తెలియడం కోసం పెట్టించాను ఈ మేడం. ఎలా ఉంది? మోతగా ఉంది. ఏమిటి మేడమా? కాదు, మీ ఐడియాస్. దాని ఏముందిలే అమ్మా. చూడండి అన్నయ్య గారు, ఇదిగో మమ్మల్ని కాఫీలు టిఫిన్లు భోజనాలను మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత తొందరగా మమ్మల్ని పంపించాలి. ఎందుకంటే మా పురోహితుడు దుర్ముహూర్తానికి ముందుగా మా కోడలు మా ఇంట్లో కాలు పెట్టాలి అని చెప్పాడు. అందుకని అదే అదే మీకు నేను చెప్పాలండి. శశి, నువ్వు వెళ్ళి ఆ డబ్బు తీసుకురామ్మా. నమస్కారం పిండి గారు. కులాసగా ఉన్నారా? కులాసే. త్వరగా త్వరగా రమ్మనమ్మా, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేసింది, త్వరగా. మనుషులు కాల పద్ధతులు అద్దాయి. ఒకసారి లోపలికి రండి. ఏమిటమ్మా? రాత్రి బీరువాలో పెట్టిన డబ్బు కనిపించడం లేదు నాన్న. కనిపించడం లేదా? సరిగ్గా చూసావా? సరిగ్గా చూశాను. ఆ విధో పని అయ్యి ఉంటుంది. అబ్బాయి, ఇదేమిట్రానైనా, ఒక కళ్ళు ఒక కళ్ళు లోపల పోతున్నా, మళ్ళీ డబ్బు గిబ్బు లేదంటారా? ఏంటి వీళ్ళమ్మ కడుపులు మాడా. అన్నయ్య, చిన్నప్పుడు నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేశావు, ప్రతి నెల నా జీతంలో డబ్బు దొంగతనం చేస్తున్నావు, ఇప్పుడు అక్క బ్రతుకుని దొంగతనం చేయద్దన్నయ్య. ఇచ్చానయ్య, ప్లీజ్ అన్నయ్య. ఒరే, కావాలంటే నువ్వు కోరుకున్నట్టుగానే నేను చచ్చిపోతానరా? నా చావుతో వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు నువ్వే తీసుకుందుగానరా? దానికి అప్పుడు మాత్రం చెడగొట్టకురా. ఏమిటమ్మా, ఏమిటి గొడవ పడుతున్నారు? మళ్ళీ ఏమైనా జరిగిందా? క్షమించండి అత్తయ్య గారు, మరోసారి మా అక్కను కాపురానికి పంపించలేకపోతున్నాం. మా ఇంట్లో దొంగలు పడ్డారు, డబ్బు దోచుకున్నారని నేను చెప్పడం లేదు. అసలు అసలు డబ్బే లేదు, నేను తీసుకురాలేదు కదన్నయ్య. మరి మమ్మల్ని వెర్రివాళ్ళం చేయడానికి పిలిచారా? బుద్ధి లేక నువ్వు తీసుకొచ్చి దాన్ని అడుగుతావేరా? అమ్మా వాళ్ళకి డబ్బు వచ్చింది రా రా అని సూట బుట్టిన వేసుకుని టయ్యి గీపి దించేసుకుని నీళ్ళు వచ్చావుగా. ఏది డబ్బు? అమ్మా దుర్గమ్మ గారు, అమ్మా దుర్గమ్మ గారు, ఆగండి. రాసాలేవయ్య పెద్ద మనిషి, వారందరిగేలోగా నా కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తా. ఎక్కడికి రా బయలుదేరారు? ఇన్ని మాట్లాడిన తర్వాత ఈ ఇంట్లో ఇంకా ఉంటా అనుకుంటున్నారా? అవునా, మమ్మల్ని అనుమానించిన ఇంట్లో మేము ఎందుకుండాలి? పైపన్నా ఆగండి. ఆ పెట్టెలు సోదా చేసి అందులో డబ్బుందో లేదో చూసిన తర్వాతే మీరు ఇక్కడి నుంచి కదలాలి. నాన్నా ఊరుకో. నాన్న ఎందుకు ఊరుకోవాలమ్మా? ఈ రోజున వీడి వల్ల మన పరువు గంగలో కలిసింది. తెరవరా పెట్టెది? వద్దు నాన్న, తెరవద్దు. ఈ పెట్టెలో డబ్బుంది, ఆ నిజం నీకు నాకు మనందరికీ తెలుసు. ఈ పెట్టె తెరిచి అందులో డబ్బు చూస్తే దొంగతనం చేసిన వాళ్ళ పరువు పోదు నాన్న, నీకుండా అయిపోతుంది. ఇన్నాళ్ళు నీ బిడ్డల్ని పెంచిన పెంపకం మీద నీకే అసే వేసి చచ్చిపోతాం. వెళ్ళిపోనే నాన్న, వాళ్ళు వెళ్ళిపోనే. వెళ్ళరా, చెల్లెలు కాపురాన్ని చేతులారా కూల్చేసావు కదా, ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టుకుని రెండు చేతులా సంపాదించరా, పోరా పో. బిస్కెట్స్, బిస్కెట్స్ ప్లీజ్. నో థాంక్స్. ఇందులో కూడా ఉప్పు కారం ఎక్కువగానే ఉంటాయి. అక్కర్లేదు. We'll be right back.
వచ్చి తాగి వస్తారా? నో. పోనీ కూల్ డ్రింక్ అక్కడ లేదు. కాసేపల సర్వైవర్ గురించి మాట్లాడుకున్నారండి. సారీ నాకు టైం లేదు. ఏమిటో కంగారుగా ఉన్నారు. ప్లీజ్ వన్ మినిట్. కేసు మీద మా నాన్నను కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నావేమో. ఐస్ ఫ్యాక్టరీ నా పేరునుంది, దాంతో మా నాన్నకేమీ సంబంధం లేదని చెప్తాను. బయట ఉన్న మా నాన్న నీ తాట ఉలిపిస్తాడు. నువ్వు నోరు ముయ్యకపోతే నీ నోటి తీట నేను వదిలిస్తాను. సాక్ష్యాలకు దొరకని మనిషి, 73 కోట్లకు అధిపతి, ఏమిటో ఇలా వచ్చారు. ఛాలెంజ్ నెరవేర్చుకున్నావుగా చాణక్య. చెప్పాను కదా, చాణక్య అన్నది నా పేరు, ఛాలెంజ్ చేయటం నా స్టైల్ అని. చీకట్లో మర్డర్ చేయడం తప్ప మానవత్వం తెలియని ఈ చేతులు చాచి అర్థిస్తున్నాను. పోలీసుల దాకా వెళ్ళకముందే పరిష్కరించుకుందాం. నువ్వు ఎంత దీనంగా హీనంగా అడుక్కున్నా ఈ చాణక్య మారడు, అతని నిజాయితీ మారదు. నీ కొడుకును అప్రూవర్ గా మారిస్తే శిక్ష తగ్గుతుంది. ఎప్రూవర్ భిక్షాందేహి అని చేతులు చాచినంత మాత్రాన రావణాసురుడు చావత్ చావలేదు చాణక్య. సీతను ఎత్తుకుపోయాడు. పుత్ర భిక్షాందేహి అని చాచిన ఈ చేతులు ఊరుకోవు, నీ పీక నొక్కాలనే చూస్తాయి. న్యాయం గొంతు, ధర్మం చేతులు, నీతికి ఊపిరి, ఇవి చాలా గట్టివి మిస్టర్ రాణా.
వాటిని నొక్కేయాలన్నా విరిచేయాలన్నా అంత తేలిక కాదు. బి కేర్ఫుల్. ఇదేంటి? ప్రేమతో నీకు ఇచ్చే కానుక. బాగుంది, నువ్వు చేసిన సాహసానికి మీ డిపార్ట్మెంట్ మెచ్చుకుని నీకు ఇస్తే నువ్వు నాకు కానుక ఇస్తున్నావా? ఆ స్మగ్లర్స్ నేను పట్టుకోవడానికి సహకరించింది నువ్వే కదా, కాబట్టి ఈ కానుకలో నీకు భాగం ఉంది. చూడు, ప్రేమ యాత్రలో మనసులు ఇచ్చిపుచ్చుకున్న మనం ఈ కానుకను కూడా పంచుకుందాం. ఇది మన ఇద్దరి దీనం. బలపులు తేనె కళ్ళ చినుకులు మూగ మూగ పిలుపులు ముట్టుకుంటే వణుకులు మనసా తెలుసా జాజిదమ్మ ఇంటి దాక దండ యాత్ర జాజి పూల తీరు మీద ప్రేమ యాత్ర జాబిదమ్మ ఇంటి దాక దండ యాత్ర ప్రేమ ఒక్కటే ఏడేడు జన్మల బంధం ఒక్కటే ప్రేమ లేని నాడు బ్రతుకు చీకటే పెదవుల్ని కలిపేది ముద్దొక్కటే ముద్దిస్తే పుట్టేటి సడి ఒక్కటే జాజి పూల తేరు మీద ప్రేమ యాత్ర జాబి అమ్మ ఇంటి దాక జంట యాత్ర జాజి పూల తేరు మీద ప్రేమ యాత్ర జాబి అమ్మ ఇంటి దాక జంట యాత్ర నీలాల నీ కురుల తెరల మాటున ఈనాడే చూస్తున్న చంద్రబింబము కవ్వించే కౌగిళ్ళ కథల చాటున ఈనాడే చూస్తున్న స్వర్గలోకము మంచు గాలి తగిలితే మల్లె పూలు రగిలితే జాబిదమ్మ ఇంటి దాక జంట యాత్ర జాజి పూల తేరు మీద ప్రేమ యాత్ర జాబిదమ్మ ఇంటి దాక జంట యాత్ర నీలోనే చూస్తున్న ఇంద్రధనుసులు నీకే నేనిస్తున్న ఏడు రంగులు నీవు నవ్వుతుంటే తార నేరన నీవేను మెరుపంతాదో చెయ్యనా వేడి వేడి బలపులు మూగ మూగ
పిలుపులు ముట్టుకుంటే వణుకులు మనసా తెలుసా జాజిపూల తీరు మీద ప్రేమ యాత్ర జాబితమ్మ ఇంటి దాకా దండ యాత్ర జాజిపూల తీరు మీద ప్రేమ యాత్ర జాబితమ్మ ఇంటి దాకా దండ యాత్ర నీ అరుపులు వింటుంటే థర్డ్ వరల్డ్ వార్ జరిగినట్టుంది, నీ ఫేస్ చూస్తుంటే ఎయిత్ వండర్ జరిగినట్టుంది. ఇది వండర్ కాదు డాడీ, మీకు అవార్డ్, మన కుటుంబానికి రివార్డ్. వాట్ ఈస్ ఇట్ మై సన్? బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మేజర్ గా నువ్వు చూపించిన ధైర్య సాహసాలను గుర్తించి ప్రభుత్వం నీకు పద్మశ్రీ బిరుదు ఇచ్చింది డాడీ. అవునమ్మా, పద్మశ్రీ నాగార్జున్, కంగ్రాచులేషన్, వెరీ హ్యాపీ డే. మై డియర్ సన్, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి సాధారణమైన సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి మేజర్గానే జీవన యాత్ర ముగిసిపోతుందనుకుంటున్న ఈ సమయంలో ప్రభుత్వం నాకు ఈ గౌరవాన్ని ఇచ్చి, రియల్లీ ఇట్ ఇస్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఏమండి, నాకు ఎంత ఆనందంగా ఉందో. ఆనందంగా ఉందన్నారా, నిలబడతానట. ఇంత శుభవార్త తెచ్చిన అబ్బాయి నోరు తీపి చేయకున్నాను. హలో 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 మై డియర్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. నిజంగా ఈ రోజు నేను నీ స్నేహితులని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. పద్మశ్రీ నాగార్జున ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పుకుని చెప్పుకుని చెప్పుకుంటాను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరితో కూడాను. ఇప్పుడు మా అమ్మాయి సౌభాగ్యం కూడా తన శుభాకాంక్షలు చెప్పుకుంటుంది. మీకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో అంకుల్ ఆరోగ్యం, అమ్మాయి సౌభాగ్యం ఆరోగ్యం మీరు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. అబ్బే, అది అనారోగ్యం కదయ్యా, అది దాని అలవాటుగా మారడం నా దౌర్భాగ్యం. ఏమండి, ఒకసారి రండి లోపల రండి. ఏమిటా స్వీట్స్ అందరికి, ఎలా ఆరోగ్యం? అబ్బాయి చేతిలో టెలిగ్రామ్ ఎలాగే ఉంది? ఈ విషయం అప్పుడే నీకు ఎలా తెలిసింది? వస్తూ వస్తూ దారిలో నేనే చెప్పాను డాడీ. ఇకపోతే నేను వస్తూ వస్తూ దారిలో మన మిత్రులందరికీ చెప్పుకుంటూ వచ్చాను. అంతేకాదు, రేపు సాయంత్రం ఆంధ్ర క్లబ్ లో నీకు సన్మానం చేయాలని తీర్మానం కూడా చేశాను. ఇలాంటి విషయాలంటే నాకు డెడ్ అగెన్స్ట్ అని నీకు తెలుసుగా. ఒరే, అలా అంటే ఎలారా, నా చిరకాల మిత్రుడికి పద్మశ్రీ వచ్చిన శుభ సమయంలో కాస్త సంతోషాన్ని తెలియపరచుకోవడానికి కూడా ఒప్పుకోకపోతే ఎలారా? ఒరే, కనీసం గట్టు మిత్రుడికైనా ఒప్పుకోరా, ఒప్పుకోరా, లేకపోతే ఆరోగ్యం అనారోగ్యం పాలైపోతాడు. వాట్ డు యు సే మై సన్? ప్రొసీడ్ డాడీ. ఓకే ఓకే ఓకే. ఓ ఏమండి, మీరు పద్మశ్రీ అవార్డు తీసుకునేటప్పుడు ఈ మిలిటరీ యూనిఫామ్ లోనే ఉండాలని కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చాను. థాంక్ యూ వెరీ మచ్. నేను అలా ఆరోగ్యంగా పార్టీకి వెళ్ళొస్తాను మై డియర్ ఓల్డ్ బాయ్. అలాగే వెళ్ళండి యంగ్ మేజర్ గారు. ఆ మాట అనేసరికి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి పార్టీకి ఆలస్యం అయితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. పదండి. అలాగే పదండి. అలాగే నేను టూ టౌన్ అసైన్ సార్. లాకప్ లో ఉన్న ఇద్దరు రౌడీలు స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అలాగా, నేను ఇప్పుడే బయలుదేరుస్తాను. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం, ఇందులో ఎవరి బలవంతమో లేదు సార్. ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశారు, ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉందట, సరాసరి ఎయిర్పోర్ట్ కు వచ్చేస్తాను. అబ్బా, ఏమి పిచ్చి? పిచ్చి కాదండి, నరుడు చూపుకి నల్లరాయి పగులుతుందంటారు. మీకు ఇంత గొప్ప సత్కార్యం జరుగుతుంటే ఎంత మంది దిష్టి తగులుతుందో. ఆంటీ, నువ్వు చెప్పింది కూడా. జానకి, అందరూ నవ్వుతుంటే నువ్వు మాత్రం సీరియస్ గా ఉన్నావు ఏంటి? ఎలా నవ్వుతుంది అంకుల్, మీకు జరిగే సత్కారాన్ని కల్లారా చూసుకోలేకపోతుందని పొద్దున్న నుంచి దిగులుగా ఉంది. అదే, నువ్వేం దిగులు పడక్కర్లేదు, నేను గడి చెప్తాను. రేపు జరిగే ప్రోగ్రామ్ అంతా టీవీలో రిలీజ్ చేస్తాను. దానికి రేపు సాయంకాలం 5 గంటలకి ఈ సోఫాలో నువ్వు ఇక్కడ కూర్చో, నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు, నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడి కూతురు. రే, మీరు ఆ సోఫాలో కూర్చోండి. ఇక్కడ జానకి,
రేపు ప్రసన్న దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను, నువ్వు కూడా నా వంక చూసి ఇలా అన్నాను. అప్పుడు నా తల్లి ఇలా మూసుకోవాలి అంతే కదా. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సార్. థ్యాంక్ యూ. రాణాజీ, కస్టమ్స్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. గుడ్. పిలవకుండానే వచ్చావు. ఈవేళ నీకు నేను హోస్ట్ను కాదే, పిలవని పేరంటానికి నేను నీకు గెస్ట్ను కానే. మరెందుకు వచ్చావు? ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన నేరస్తులు ఇద్దరు, ఆ నేరం చేయించింది మీ ఇద్దరే అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిగో, కుడివైపు నుంచి మూడో స్విచ్ నొక్కి విను, నీకు ఎడం వైపు నుంచి హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారు, రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతమో లేదు సార్. నాకు హార్ట్ అటాక్ కాదు కదా, కనీసం హెడ్ఏక్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ పోలీసులకు అప్పచెప్తే అప్పుడు వస్తుంది నీ హెడ్ కు నైలాన్ రూమ్, అదే ఉరితాడు. టేప్ రికార్డుల్లో ఉన్న సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా దగ్గర ఓ టేప్ రికార్డు ఉంది, అందులో నువ్వు స్టేట్మెంట్ ఉంది, విను. నా పేరు రంగా, సంఘ సేవకులైన రాణా గారికి విషయం తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేలా చేస్తారని ఆయనకి వాంగ్మూలం చెబుతున్నాను. ఈ రోజు పద్మశ్రీ బిరుదు పొందడానికి ఢిల్లీ బయలుదేరుతున్న మేజర్ నాగార్జున వజ్రాలని దొంగతనంగా తీసుకువెళ్తున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. It's a false allegation. It's a false statement. Ranga! Chanakya! Chanakya! What is this? No, not one, sir. Hold on, I say. Sir, Desam Kosam Raktani Chindinchana Naa Thandani Ee Durmagulu Smuggler Antunnaru. Neethu Kosam Thana Kutumbane Tyagam Chesina Naa Thandani Ee Durmagulu Desam Drohi Antunnaru. I'm sorry, Mr. Chanakya. Nee Thandre Diamond Smuggling Chestunnadane Information Naaku Vachindi. Sir? Mr. Chanakya, నీ తండ్రి మీద అపవాదు వచ్చినప్పుడు బాధ్యత గల ఆఫీసర్గా కన్న తండ్రినైనా సోదా చేయవలసిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. నా మీద రిపోర్ట్ తెచ్చారు గనక నన్ను నా ఇంటిని సోదా చేసుకోమని చెప్పండి. నేను దోషిని రుజువైతే నా చేతులకు సంకెళ్ళి వేయమనండి. అలాగే తన తండ్రిని కూడా సోదా చేసి ఆయన దోషి అని రుజువైతే కన్న తండ్రికి బేడీలు వేయమనండి, అతన్ని నిజాయితీని రుజువు చేసుకోమనండి. నా తండ్రి నిర్దోషం తెలిసిన మరుక్షణం నీ చేతులకు సంఖ్యలు వేయటమే కాదు, నీ కీళ్లు విరిచేస్తాను. బి కేర్ఫుల్. కమాన్ ఫ్రెండ్, ప్లీజ్ ప్లీజ్. అసలే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన ఫ్రెండ్ కి కాస్త ఊపిరి ఆడనివ్వండి. ఏమిటో, నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీ అబ్బాయి చాణిక్య వస్తాడన్నావు, ఇంకా రాలేదే? అడుగు చాణిక్య. కాదురా, నీ ఘనంగా విడుకోలు చెప్పడానికి మొత్తం డిపార్ట్మెంట్ నే తీసుకొస్తున్నాడు. వెల్కమ్ మై డియర్ సన్, వెల్కమ్. సారీ మిస్టర్ నాగార్జున, ఐఎమ్ నాట్ యువర్ సన్ అండ్ యు ఆర్ నాట్ మై ఫాదర్. ఓహో, విడుకోలు చెప్పే ముందు చిన్న ఇంటర్వ్యూ. వదులు ప్రశ్న, బదులు రెడీ. పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న తండ్రికి వీడుకోలు చెప్పడానికి కొడుకు యూనిఫామ్లు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను మిలిటరీ యూనిఫామ్ లో ఉన్నాను గనక. నో, యు ఆర్ రాంగ్. నువ్వు డ్యూటీలో ఉన్నావు గనక. స్టిల్ యు ఆర్ రాంగ్. సరైన సమాధానం నేను చెప్తాను నాగార్జున. పద్మశ్రీ అవార్డు కోసం ఢిల్లీ వెళ్తున్న నిన్ను ఎవ్వరూ అనుమానించరన్న ధైర్యంతో స్మగ్లింగ్ చేస్తున్నావని రిపోర్ట్ వచ్చింది. నేను స్మగ్లింగ్ చేస్తున్నాను? ఎస్ మిస్టర్ నాగార్జున, మీరు వజ్రాలు రహస్యంగా తీసుకువెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ సార్, అందుకే మిమ్మల్ని సోదా చేయాలి. మిస్టర్ చాణక్య, మేజర్ నాగార్జున నిప్పు లాంటి మనిషి, నీ డ్యూటీ నువ్వు చేయి. కమాన్, ఫాలో మీ. We'll be right back.
ఆలోచిస్తారేమిటి సార్? వారు దేశభక్తులు, మీరు డ్యూటీలో సిన్సియర్ ఆఫీసరు, వెయ్యండి సంకెళ్ళు. నీతి కోసం ప్రాణాలు ఇచ్చే నా తండ్రి వీళ్ళు స్మగ్లర్ అంటున్నారు సార్ అని గావు కేకులు పెట్టావుగా, ఇప్పుడు ఏమిటి నీ సమాధానం? మిస్టర్ చాణక్య, వైఆర్ యూ హెస్టేటింగ్? అరెస్ట్ చేయండి. వెయ్యండి మిస్టర్ చాణక్య. సారీ మై సార్. సంఖ్యలు వేసి ఈ నాగార్జున కొడుకు ఎంత నిజాయితీ పరుడో వాళ్ళకు నిరూపించు. నువ్వు నిజాయితీ పరుడువే నాన్న. ఇవి కన్న తండ్రి వ్యక్తిత్వం తెలిసిన కొడుకు వేస్తున్న సంఖ్యలు కావు, వృత్తి ధర్మం కోసం ప్రాణాలిచ్చే చాణక్య వేస్తున్న సంఖ్యలు. ఐఎమ్ సారీ. మిస్టర్ చాణక్య, ఛాలెంజ్ చేయడం నీకు స్టైల్ అయితే దాన్ని తిప్పి కొట్టడం నాకు సరదా. చూసావా, ఋతువులు మారిపోయినట్టు తలరాతలు ఎలా మారిపోయాయో. నువ్వు ఇప్పుడు రాసిన తలరాత బ్రహ్మరాత కాదురా, నువ్వు గీసిన పిచ్చి గీత. దాన్ని తుడిచేసి నా తండ్రి నిర్దోషం నిరూపిస్తాను. ఈ చేతులతో వేసిన విరప సంఖ్యలను ఈ చేతులతోనే బద్దలు కొడతాను. ఛాలెంజా? కాదు, శపథం. నందవంశ నిర్మూలనం ఆనాటి చాణక్యుడి శపథమైతే నా వంశ గౌరవాన్ని కాపాడుకుని నిన్ను కరణాల వెనక్కి పంపించడం ఈనాటి ఈ చాణక్యుడి శపథం. శపథం, శపథం, శపథం. ఆకలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలి సార్? ఏం ఇవ్వగలవు? కోడి చేప పిత బంది రొయ్యా. రొయ్యా? కోడి కోడిగా వేడిగా ఉందే. ఉండొచ్చు సార్. అయితే నాకు పుంజు కావాలి. నాకు పెట్ట, చాలా క్విక్. అసలు డబ్బులున్నాయి, అంత స్పీడ్ గా ఆర్డర్ ఇస్తున్నావు? డబ్బులిచ్చి తింటే ఈ యుగంధర గొప్పతనమే ఉంది. ఇలా వచ్చి కూర్చో. పుంజు నాకు, పుంజు నాకు. పెట్టను వదిలి పెట్టకుండా త్వరగా మన పొట్టను పెట్టడం మంచి. చిట్టి, ఇప్పుడు చిన్న తమాషా. హాయ్ చాప. అమ్మా నా పిన్ను. చాప తోక్కి పిన్. ఇప్పుడు దీన్ని ఈ కోళ్ళలో పెట్టేస్తా. అమ్మోయ్ నాయనోయ్, అమ్మోయ్ నాయనోయ్, నాయనో మా దగ్గర లేస్తా. షట్ అప్. ఏమిటిది, ఏమిటిది? నేను కోడిని అర్థం చేస్తే దాని కడుపులో చేప వచ్చింది ఏమిటి, దాన్ని తోక్కి పిన్ను వచ్చింది ఏమిటి? పొరపాటున కోడి చేపను మింగుంటుంది సార్. చేప పిల్లిని మింగుంటుంది సార్. అలాగే దీన్ని నేను మింగుంటే. మీరు ఈ పాటికి మాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారు కాదు సార్. అంటే మీ హోటల్ కు వచ్చిన ప్రతి వాడు ఏది మళ్ళాను అంతే అన్నమాట. ఎక్కడ మీ మేనేజర్? ఎక్కడ? కోడి చేపని మింగిందని మా వాలరికి తెలిస్తే, చేప పిల్లిని మింగిందని మా వాలరికి తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు. ఓకే, మీ ఏడుపుని భరించలేక చూడలేక జాలిపడి వదిలేస్తున్నాను. చూడు చిటి, మన చేపని మనం తీసుకుని పోదాం పదా. కమాన్. వాడేమిట్రా నా చేప అంటున్నాడు? మన చేప అయితే ఉడికి ఉండేది కదా. మరి ఇది పచ్చిగా ఉందిగా. ఇది వాడు తెచ్చిన చేపే. సారీ మిస్టర్ చాణక్య, కోర్టు బెయిల్ నిరాకరించడం వల్ల మీ నాన్నగారిని విడుదల చేయడం సాధ్యం కాదు. చూశావా చాణక్య, అన్న ప్రకారం నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను, నీ తండ్రిని తీసుకురాలేకపోయావు. ఇప్పటికైనా ఒప్పుకోని ఓటమిని. పిచ్చివాడా, నన్నయ్య కన్ను మూసినంత మాత్రాన మహాభారతం ఆగలేదు. కురుక్షేత్రం వరకు సాగింది, ధర్మం గెలిచింది. అలాగే నువ్వు ఒక్కసారి చట్టం కన్ను మూసినంత మాత్రాన నెగ్గాననుకోకు. కురుక్షేత్రం ముందుంది. కాగు చాణక్య, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలున్నాయో నీకు తెలుసా? 23. ఈ ఒక్క జిల్లాలోనున్న స్మగ్లింగ్ ని అరికట్టినంత మాత్రాన నాకేం పోయింది? ఇంకా 22 జిల్లాల ఏరియా ఉంది, ర్యాకెట్ నడపడానికి జనం ఉన్నారు.
విశాఖపట్నం దేనికి ప్రసిద్ధం నీకు తెలుసా? పెద్ద హార్బర్ ఉంది, కొత్తగా స్టీల్ ప్లాంట్ కూడా కడుతున్నారు. కాదు, పాత పిచ్చాసుపత్రి ఉంది. నా ఛాలెంజ్ నెగ్గగానే నీ ఆస్తి హారతి కర్పూరంలా హరించుకుపోతుంది. అది చూసి నీకు పిచ్చెక్కుతుంది. అప్పుడు నేనే నిన్ను స్వయంగా పిచ్చాసుపత్రికి పంపిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. జానకి, రేపు సాయంకాలం 5 గంటలకి నువ్వు ఈ సోఫాలో ఇటు కూర్చో, నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడి కూతురు రై, మీరు ఆ సోఫాలో కూర్చోండి. జానకి, రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను, నువ్వు కూడా నా వంక చూసి ఇలా అనాలి. ఇప్పుడే అందిన ప్రత్యేక వార్త, పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిన మేజర్ నాగార్జున్ నేరస్తుడుగా పట్టుబడినందువల్ల ఆయనకు అవార్డును రద్దు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అమ్మా, ఊరుకోమ్మా. చాణక్య కడుపులో బాధ కన్నీటి రూపంలో వెళ్ళిపోనివు బాబు. తన భర్త దేశంలో అతి కొద్ది మంది పొందే గౌరవాన్ని పొందుతాడు అని మురిసిపోయిన ఇల్లాలు తన భర్త జైలు పాలయ్యాడనే నిజాన్ని భరించలేదయ్యా. ఆవిడ కంటి నీళ్లు పెట్టుకుని, మా అమ్మ కన్నీటికి కారణం మా నాన్న మీద మోపబడిన నేరం కాదంకుల్. నా నిజాయితీ, నన్ను ఎదుర్కోలేక ఆ నీచులు మా నాన్నకు అపఖ్యాతి తెచ్చారు. వాళ్ళు పన్నిన పన్నాగాన్ని ఛేదించి మళ్ళీ మా నాన్నకు పద్మశ్రీ బిరుదొచ్చేలా చేస్తాను. మరేం పర్వాలేదండి, ప్రాణాపాయం తప్పింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. నో మెన్షన్. అమ్మా శశి, సావిత్రి దగ్గర నేను ఉంటాను, నువ్వు డ్యూటీకి వెళ్ళమ్మా. అలాగే నాన్న. శశి, మీ అక్కకి మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ప్రమాదం తప్పిందన్నారు డాక్టర్. కట్నం డబ్బులు ఇచ్చినా మీ అక్క కాపురం చక్కబడలేదన్నమాట. ఆ రోజు మీ వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు, ఆ డబ్బు మా అన్నయ్య దొంగతనం చేశాడు. అన్నగా ఉండే అర్హత లేని ఒక దుర్మార్గుడికి, భర్తగా గౌరవింపబడే హక్కు లేని ఒక మూర్ఖుడికి మధ్య సావిత్రి జీవితం బలైపోకూడదు. శశి, మీ అక్క కాపురం చక్కబడే మార్గం నేను చెప్తాను, పద. ఒరే జాకి. ఎరా కాకి, మొన్న కొట్టింది ఇతనే కదూ. ఇతనే అసలా? అతనే ఇతను అనుకుంటాను. అయ్య బాబు, మళ్ళీ కొడతాడేమో. అయితే పారిపోదామా? అయితే పదా పదా పదా. అమ్మయ్య వెళ్ళిపోయారు. థ్యాంక్స్ గురు. ఏం జరిగిందిరా, ఎందుకు అలా ప్రయత్నం వస్తున్నావు? ఏం లేదు గురు, ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకల్లాక తిన్నాం. మామూలుగా బిల్లు కట్టలేదు. అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీసు కుక్కలాగా తరుగు వస్తున్నారు. ఇది న్యాయమా? ఏమిటి బిల్లు కట్టలేదా? ఏదో ఆర్ అండ్ బిలో పనిచేస్తున్నాను, లైఫ్ బాగానే ఉందనో. నీకు నిజం చెప్పేస్తాను గురు, ఆర్ అండ్ బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు. మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ. ఇది పట్టుకో ప్లీజ్. ఎరా, ఇంత చదువు చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు. నేను చదువుకున్న చదువు ఇలాంటి వేషాలు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది గురు. ఆల్రైట్, ఇక మీదట ఇలాంటి వేషాలకు స్వస్తి చెప్పు. నేను నీకు కొత్త వేషం చెప్తాను, దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది. ఓకే శశి. ఏమండి? అమ్మా, అదొచ్చిందే, అదొచ్చిందమ్మా. ఎవర్రా అది? ఓహో, నువ్వా? కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావే, పోవడి వా. అత్తయ్య, ఎందుకు మా అక్కనే లాడిపోసుకుంటావు? నువ్వు వచ్చావే నంగనాచి. నంగనాచిని కాదు, నోట్ల కట్లతో వచ్చాను. అన్నమాట నిలబెట్టుకుంటాడు మీరు అన్న, నాకు తెలుసు. లాభం 1, 2, 3 ఇదేమిటి 35 ఉన్నాయి. 5,000 కన్సెషన్? అత్తయ్య, కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు. అయ్యో, కట్నం అని గట్టిగా రాకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనండి అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనండి అక్క నా ఇంట్లో కాపురం చేయడం. 5,000. డోంట్ మూవ్. ఎవరే మీరు, ఏమిటిది? టేక్ దోస్ కరెన్సీ నోట్స్, ఆ డబ్బు తీసుకో. దౌర్జన్యం కాదు మేడం, వరకట్న దురాచార వ్యతిరేక నిఘా విభాగాన్ని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది. అందులో నేను ఆఫీసర్ని, వీళ్ళిద్దరు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అబ్బాయి మక్కెళ్ళ కొట్టడానికి. కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకి పంపించడానికి. మేము కట్నం తీసుకున్నట్టు రుజువు ఏమిటి? మీరు కట్నం తీసుకుంటుండగా
మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి. ఇది కట్నం డబ్బుని గ్యారంటీ ఏమిటి? మీరు కట్నం తీసుకునే సమయంలో మాట్లాడిన అన్ని మాటలు ఇదిగో ఈ టేప్ రికార్డర్ లో రికార్డ్ అయినాయి. వెలు బాబా, పొరపాటు అయిపోయింది, క్షమించి విడిచిపెట్టండి. ఆయన వదలడానికి వీలేదు మేడం దుర్గమ్మ. మీరు సావిత్రి దగ్గర నుంచి న్యాయపరిస్త కట్టం తీసుకోకుండా మీ కొడలు అంగీకరిస్తారా లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెన్న ముద్దలా పువ్వుల్లో విడిచేసుకుంటా దా తల్లిదా దామ్మా. గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు మీరు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం చూపించాలి. అలాగే మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు, అంటే సుమారు ఓ నెల రోజుల పాటు మా వాళ్ళిద్దరు ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు. ఇక్కడ మేము ఉన్నంత కాలం మాకు భోజనము పడక సర్వ సదుపాయాలు మీరే చెయ్యాలి. ఓరి నాయనో, కొండ నాలుగు బందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని కాయన కట్నం పోగా ఇదెక్కడ దండకట్టరా. మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే ఏర్పాట్లు మేము చేస్తాం. చెయ్యమంటారా సంకెళ్ళు? మాకే మారిపోయింది, అలా చేయదండి. నా తల్లి నా తల్లి. చాలా సంతోషం. Both of you, best of luck. Thank you. Sisra Garu, please. Thank you, sir. నేను నిర్వహిస్తున్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ కు మీరు జడ్జిగా ఒప్పుకున్నందుకు మా కృతజ్ఞతలు. వస్తాం సార్. వెళ్ళిరండి. Cheers. రాణాజీ, మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎన్నికైన అందాల జంటకు లూమా ల్యాంప్స్ వారు తాత్కాలికంగా ఓ వజ్ర కిరీటాన్ని ప్రదర్శన చేస్తున్నారు. ఆ వజ్ర కిరీటాన్ని మనం ఎలా అయినా తస్కరించగలిగితే లక్షల రూపాయలు విలువ చేసే హెరాయిన్ మనకు వస్తుంది. ఎలా? ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు జాన్సన్, విదేశీ. అతనికి వజ్ర కిరీటం కావాలి, అతని దగ్గర ఉన్న హెరాయిన్ మనకు కావాలి. నువ్వు ఆ వజ్ర కిరీటాన్ని ఎలా అయినా సంపాదించాలి. ఎవరు మీరు? జాన్సన్ కంపెనీ ఏజెంట్? గుండీలు తీస్తున్నావేమిటి? ఏముంది అక్కడ? నేను అనాథ పేద ముష్టివాడిని సార్. తల్లిదండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు. వీధుల్లో అడుక్కుందామంటే కుక్కల గోల, లాఠీల బెడద, అందుకనే సరాసరి ఇళ్లలోకి వస్తే కీళ్లు విరిచేస్తారు. బయటికి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్మగ్లర్స్ అంటే బెగ్గర్స్ కూడా లోకి అయిపోయారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సంవత్సరం లూమా ల్యాంప్స్ వారు నిర్వహిస్తున్న ఈ జానపద నృత్య పోటీలో ఉత్తమ జంటగా ఎన్నికైన వారికి వజ్ర కిరీటం బహుకరించబడుతుంది. ఒంగుని చిన్నది నాటేస్తుంటే ఒంగుని చిన్నది నాటేస్తుంటే తొంగి చూసి నా సూర్యుడైనా డంగైపోతాడు. బొరే బొరే, నా సంగతి అడగకు సరే సరే. చీకటి పాపలు చీరకు రంగులు తెస్తుంటే జానపదాలకు జారిన కప్పలు కౌగిలి పాటకు వస్తుంటే బిత్తరి చూపుల బిడియాలు ఒత్తిడి బలపుల వడియాలు
తొలి కంకి వేసిందంటే ఒలే ఒలే చలిపిట్ట వాళ్ళేను భలే భలే చూసిన సూర్యుడైన దంగైపోతాడు రేవరే నడకకు సరే సరే సందడి రేగాల గింజల నూర్పిడి సాగాల చప్పల నునుపుకు జారిన వెన్నెల జాజుల దుప్పటి వేయాల మామిడి పిందెల వయసుల్లో మాపటి చిలకలు ఆడాల బొంగుని చిన్నది నాటేస్తుంటే అరె బరె 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 బరిసేలు బొంగుని చిన్నది నాటేస్తుంటే తొంగి చూసిన సూర్యుడైన దంగైపోతాడు బొరే బొరే నా సంగతి అడగకు సరే సరే చాణిక్య శశిరేఖల్లో ఉత్తమ జంటగా జడ్జీలు నిర్ణయించారు. శ్రీ రాణా గారు ఉత్తమ జంటకి కిరీటం బహుమతి ప్రదానం చేస్తారు. రండి రాణా గారు. Son, you bring the count. Yes. Come on, quick. Come on. All right.
రంగా అనబడే నేను గత నెల 12వ తారీఖున మేజర్ నాగార్జున ఇంట్లోకి వెళ్ళాను. బెడ్రూంలో అతని బూట్లు కనిపించాయి. అతను బయటికి వెళ్ళిపోగానే రాణా ప్రోత్సాహంతో బూట్లు తారుమారు చేసి వజ్రాలు దాచి ఉన్న అలాంటి బూట్లే మళ్ళీ ఆ ఇంట్లో పెట్టాను. ఇది నేను స్వయంగా ఇస్తున్న స్టేట్మెంట్. ఇందులో ఎవరి బలవంతం లేదు. సంతకం చెయ్యి. ఏమిటి చాణక్య నువ్వు చెప్పేది? రంగాను జాన్సన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను వజ్ర కిరీటంతో సహా. ఇక కోర్టులో మా నాన్న నిర్దోషని నువ్వు దోషువని నిరూపించడమే మిగిలింది. ఈ రాణా అలా కాని మనిషి కాదు. మేజర్ నాగార్జున్ ని కోర్టు గడప కూడా తొక్కనివ్వను. చిక్కుకున్నావు మిత్రమా, నువ్వు వెంటాడుతూ వచ్చిన ఖైదీలిద్దరూ నా మనుషులు. చూశావా, దేశభక్తి అనే యమపాశాన్ని విసిరి నిన్ను నా లోకంలోకి ఎలా తీసుకొచ్చాను? సరిహద్దుల్లోని ధైర్య సాహసాలకు మెచ్చి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కానీ నిజానికి ఇప్పుడు ఇవ్వాలరా నీకు అంతకంటే పెద్ద అవార్డు. మిత్రమా, నీ అతి మంచితనానికి తొందరపాటుతనం ప్లస్ కావడం వల్ల ఏమైందో చూడు. నీ మంచితనం మైనస్ అయిపోయి పారిపోయిన ఖైదీగా 100కి 100 మార్కులు కొట్టేశావు. లేదురా, నిన్ను ప్రభుత్వానికి పట్టించి దేశభక్తుడిగా 100కి 100 మార్కులు తెచ్చుకుంటాను రా. పరమేశ్వర, నా భర్తని కాపాడు. ఈ రోజు కోర్టు నుంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యేలా చూడు. జానకమ్మా, భర్త కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావా? నీ మొర ఆయన ఆలకించడు. ఎందుకంటే భూలోక భువలోక మహాలోక జనోలోక తపోలోక స్వర్లోక సత్యలోకాల్లో ఏ లోకంలో ఉంటాడో తెలియని పరమేశ్వరుడికి నీ మొర ఎక్కడ వినబడుతుంది? సర్వేశ్వరుడు సర్వాంతర్యామి, నా మొర ఆలకించి తీరుతాడు. ఒకవేళ ఆలకించిన ఆయన నిస్సహాయుడు. ఎందుకంటే నీ భర్త పోలీస్ కస్టడీతో కోర్టుకు వెళ్లడం లేదు. ప్రస్తుతం నా దగ్గర బందీగా ఉన్నాడు. ఆశకి నిరాశకి మధ్య నీ మనస్సు ఎలా ఊగిసలాడుతోందో, చావు బ్రతుకుల మధ్య నీ భర్త కూడా అలాగే ఊగిసలాడుతున్నాడు. చూడు, ఇది చూడు. నువ్వు కొబ్బరికాయ కొడితే దేవుడు కరుణించాడో లేదో నాకు తెలియదు, కానీ నేను స్విచ్ నొక్కితే నీ భర్త దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం ఖాయం. ఏం పాపం చేశారని నా భర్త మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నావు? నా కుటుంబాన్ని ఇలా చేసింది నిన్ను. వద్దు, నన్ను శపించొద్దు. శాపనార్థాలకి పవరపోయి చాలా కాలమైంది. నీ భర్త నా చేతుల్లో చనిపోకుండా ఉండాలి అంటే నిప్పు లాంటి నీ కొడుకు చేత తప్పు చేయించాలి. నా కొడుకు మీద పెట్టిన కేసు అబద్ధపు కేసు అని కస్టమ్స్ ఆఫీస్ లో ఒప్పుకోవాలి. తన చేతుల్లో ఉన్న మా రంగా జాన్సన్లను అరెస్ట్ చేయడం అన్యాయం అక్రమం అని అంగీకరించాలి. వాడు మేజర్ నాగార్జున కొడుకు, నీతి తప్పడు. అయితే మేజర్ నాగార్జునే మృతి చెందుతాడు. నీ పసుపు కుంకాలు నేల రాలిపోతాయి. నీ 5వ తనం మట్టిలో కలిసిపోతుంది. తెలుసుకో, నీ భర్త ప్రాణాలు కావాలో, కొడుకు నిజాయితీ కావాలో.
ఒప్పుకున్నాడా? స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ కాగితాలన్నీ కోర్టులో సబ్మిట్ చేయటం, నాన్నగారిని నిర్దోషం నిరూపించి బయటకు తీసుకురావటం, తమ్మని లోపలికి తీసుకుపోవటం. ఏ లోపలికి? సోమనం గది లోపలికి. వెంటనే మీ అమ్మగారికి ఫోన్ చేయి. ఇంత మంచి వార్త వింటే ఆవిడ సంతోషిస్తుంది. రైట్. ఏమండి వచ్చేసారా? మామయ్య గారు నిర్దోషి నిరూపించే సాక్ష్యాధారాలు మీ అబ్బాయి సంపాదించారు. అవునమ్మా, ఆ విషయం ఫోన్ చేసి చెప్దాం అంటున్నాను. ఈలోగా నువ్వే వచ్చేసావు. బాబు, నేను నీ తల్లిగా ఇక్కడికి రాలేదు. పతి భిక్ష కోరే ఒక అనాథ స్త్రీగా వచ్చాను. గర్వించదగ్గ భర్త, వృత్తి ధర్మం కోసం ప్రాణాలర్పించే కొడుకు ఉన్న నువ్వు అనాథగా అవుతావు. చాణక్య, నీ తండ్రిని కాపాడడం కోసం నీ ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయి నీతి తప్పు అని నీ తల్లి అడిగితే ఏ సమాధానం చెప్తావు? దేశం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయని మేజర్ నాగార్జున కొడుకు నీతి తప్పడమ్మా. అదే నీ సమాధానం అయితే మీ నాన్న మనకి దగ్గర బాబు. అవును బాబు, మీ నాన్నగారిని కోర్టుకు తీసుకెళ్తుంటే ఆ రాణా మనుషులు బలవంతంగా బంధించి బందీని చేశారు. వాళ్ళు కోరిన విధంగా చేయకపోతే ఆయన ప్రాణాలు తీస్తానని రాణా బెదిరించాడు. అమ్మా, నువ్విచ్చిన గుండెపాలు ఈ గుండెకు ధైర్యాన్ని సాహసాన్ని ఇచ్చాయమ్మా. వాడి కబంధ హస్తాల్లోంచి నాన్నగారిని విడిపించి తీసుకొస్తాను. బాబు, నువ్వు ఆ సాహసం చేస్తే సాగు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న మీ నాన్నగారు మనకి దగ్గరు. చూడు, మీ నాన్నగారిని రక్షించడానికి నువ్వు రాణా మీదకు పోతే నా ఐదో తన బూడిదైపోతుందిరా. నువ్వు రాణాని చంపడానికి వేసే ప్రతి అడుగు మీ నాన్నని మృత్యువుకు దగ్గరగా నడుపుతుంది. రంగా మీద, రాణా కొడుకు మీద నువ్వు పెట్టిన కేసులు అక్రమమైనవని రాసిస్తేనే మీ నాన్నని వాళ్ళు ప్రాణాలతో విడిచిపెడతారు. చాణక్య, నీ మనసు మార్చుకోకపోతే నీ తండ్రి శాశ్వతంగా నీ కాకుండా పోతాడు. అవును గురు, తండ్రి ప్రాణం కంటే కేసు ముఖ్యమైనది కాదు. తల్లి పసుపు కుంకాల కంటే వృత్తిధర్మం గొప్పదేం కాదు. ప్లీజ్ నా మాట ఇచ్చు చాణక్య. నా ఆత్మసాక్షిని చంపుకుని ఈ సాక్ష్యాలు నీ చేతుల్లో పెడుతున్నాను. నీ చేతులతో నువ్విచ్చించి మరి ఏ చేతులతో నీ కొడుకు మనసులో నీతికి శ్రీకారం చుట్టావో ఆ చేతులతో చించి పారాయమ్మా. నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను కాదని చక్రధరని ప్రేమిస్తోందన్న కక్షతో అతనిపై తప్పుడు కేసు బనాయించావన్నమాట. ఎయిర్పోర్ట్ లో ఎయిర్ హోస్టెస్ శశిరేఖ సహాయంతో నువ్వు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను కేవలం రాణా గారికి అపఖ్యాతి ఇవ్వడానికి అరెస్ట్ చేశావన్నమాట. రాణా గారి సన్నిహితుడైన రంగా గారిని, రంగా గారి రెస్టారెంట్ కస్టమర్ అయిన జాన్సన్ ని కూడా కావాలని అరెస్ట్ చేశాను. కావాలనే కేసు కాంకర్ చేశాను, కావాలనే కేసు బిల్డప్ చేశాను. డ్యూటీలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసిన నేరానికి నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. మిస్టర్ స్వామి, ఎస్ అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరిని విడుదల చేయండి. ఓకే సార్. గురు, రాణా మనుషులు వచ్చి రంగాని జాన్సన్ ని తీసుకెళ్లిపోయారు. ఈ లెటర్ నీకు ఇవ్వమన్నారు. మిస్టర్ చాణక్య, నీ పితృభక్తికి నా జోహార్లు. తండ్రిని కలుసుకోవాలని మనసు ఎంతో ఆరాటపడుతోంది. కలుసుకోవాలంటే ఊరు చివరున్న పాత బంగ్లాకి రా. ఇక్కడ
కనిపించిన ప్రతిదాన్ని ఫోటోలో బంధించడం నీకు హాబీ కదా. కనిపించిన నీ తల్లిదండ్రుల్ని నేను ఫోటోలో బంధించాను. రాణా, మా వాళ్ళని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలని చూస్తున్నావా? వద్దు, ఆవేశపడొద్దు. నీకు ఆవేశం ఇష్టమైతే అనర్థాలు చేయడం నాకు ఇష్టం. ఒక్క తప్పటడుగు వేశావా, నీ తండ్రిని కాల్చి పారేస్తా, నీ తల్లిని పరలోకానికి పంపిస్తాను, నీ ప్రియురాలకి నూకలు చెల్లిస్తాను, నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. అంతేకాదు, నీతి గురించి ఉపన్యాసాలు చెప్పే నీ చేత, దేశం గురించి తాపత్రయపడే మీ కుటుంబం చేత అవినీతి చేయిస్తాను, దేశద్రోహం చేయిస్తాను. ఎస్, అందులో దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు చాలా ఉన్నాయి. అది స్వయంగా నీ చేత్తోనే తీసుకువెళ్లి సింగపూర్ లో ఉన్న గోల్డెన్ బ్రదర్స్ కి ఇస్తున్నావు. I can't. Alaga, ittu chudu. Vallen cheyadu. Cheyan. Vallanu evin cheyan. Kaani nuvvi pani chesi pettali. Nuvvu Singapore chere varaku maa Michael ninnu vembadistune untadu. Galiloki vimanam velle varaku మా రంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. నువ్వు సింగపూర్ వెళ్ళి గోల్డెన్ బ్రదర్స్ కి ఇది ఇచ్చేసి ఇండియాలో అడుగు పెట్టేసరికి నీ తల్లిదండ్రులు ప్రియురాలు ఎయిర్పోర్ట్ లో నీకు స్వాగతం చెప్తారు. ప్రకారం ఈ పాటికి చాణక్య మన వాళ్ళ చేతుల్లో చచ్చుంటాడు. హలో, హలో, ఇస్ ఇట్ 2222? ఎస్ ప్లీజ్. కాల్ ఫ్రమ్ సింగపూర్. ఇస్ రాణా అవైలబుల్? ఎస్, రాణా స్పీకింగ్. గురు లైన్లోకి వచ్చాడు. తిని తిని, స్పీక్ ఆన్. హలో, సింగపూర్ పేటర్ని మాట్లాడుతున్నాను. మీరు పంపిన కాగితాలు మా చేతికి చిక్కాయి. అవి తెచ్చిన వాడిని కారు ప్రమాదంలో సఫా చేశాం. ఇస్ ఇట్ వెరీ గుడ్? ఇట్స్ ఆల్ రైట్. సరుకు మీకు అప్పచెప్పడానికి ఈ రోజే గోల్డెన్ బ్రదర్స్ సింగపూర్ నుంచి బయలుదేరారు. వాళ్ళని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోండి. అలాగే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ మనవాళ్లే. వాళ్ళు అక్కడున్న 3 రోజులు సకల మర్యాదలతో చూడండి. అలాగే, సకల మర్యాదలు చేస్తాం. రైట్ చక్రి, గోల్డెన్ బ్రదర్స్ వస్తున్నారట, నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకో. నేను రంగా ప్రకృతి సేవా సదనం దగ్గర వాళ్ళని ఘనంగా రిసీవ్ చేసుకుంటా. ఓకే డాడీ. గులాబీ రేఖలు రాలిపోతున్నాయి. ఆ వచ్చేవాళ్ళ మెడలో హారాలు వేస్తారా, దారాలు వేస్తారా? వచ్చేది ఎవరు? సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్. ఏరీ బ్రదర్స్? వాళ్ళు రాలేదా, ఫ్లైట్ రాలేదా? వచ్చారు డాడీ. సింగపూర్ లో కారులో తిరిగి తిరిగి వాళ్ళకి విసుగు పుట్టిందట. అందుకని గుర్రబండి వస్తున్నారు. గుర్రబండి? వీళ్ళు గోల్డెన్ బ్రదర్స్ ఐరన్ బ్రదర్స్? రాణాజీ, అదిగో గుర్రబండి వచ్చేస్తుంది. గోల్డెన్ బ్రదర్స్ కి, గోల్డెన్ బ్రదర్స్ కి, గోల్డెన్ బ్రదర్స్ కి.
బంగారు సోదరుల కుమార ఓ నీ బండ బడా, ఏదో గమ్ముండిపోయినావా? ఏదో కుయ్యే లేదో ముయ్యే. దిగండి, దండలు వెయ్యండి, పూలు చల్లండి. దయచేయండి, దయచేయండి, దయచేయండి. మొత్తం పూలమయం చేసినావే. ఏంటి పూలు కొనుక్కొచ్చినావా, దొబ్బుకొచ్చినావా? అదే మాట అన్న, పెద్ద మనిషిలో ఉళ్ళా ఉళ్ళా దొబ్బుకి రావడం ఏంటి? పూల తోటలు ఉన్నాయేమో, ఏం పెద్ద అయినా అంతే కదా. ఇప్పుడు మనకి బంగారు గనులుళ్ళ, అట్టయ్యలకి పూల గనులు ఉన్నాయేమో. ఇప్పుడు మనం సీడికి మనకి బంగారం విసురుతుండా, అట్టయ్యలు పూలు విసురుతున్నారు. అంతేనంట? అంతే కదా. మరే సింగపూర్ అన్నారు, డాబు సరిగా ఉంటారన్నారు. మరి వేళని చూస్తే దరిద్రం పక్షం. నోడుమయ్య, బంగారపు గనులు భూమిలో ఉంటాయి, గుడ్డల్లో ఉండవు. వేళ దగ్గరే గోల్డ్ ఉంటుంది. ఇప్పటికే కాలాతీతం అయింది, సదనానికి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం. వారెందుకు నేస్తాను? ఇదిగో వంద. వందా పరదేశం నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి వందా? వీడెవడో గబ్బు మనిషిగా ఉన్నాడే. రేసినోడా అన్న, ఇందులో కట్ట పెరికే దాని మొహం నూకు. ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళే నీ గుర్రం తోక కట్టు. అదేందన్నా ఆ గొలుసు? నీకు చించునాకే పుంపు నాకే గారు ఇచ్చింది కదా. ఏమన్నా పెద్దనా? చించినాకే పుంపు నాకే. మరి అట్లాంటిది ఏంద్రా, మాకు కావాలంటే పన్ పరాగే సుమస్సులాగే గడివడా. ఇప్పుడు నేను ఏమన్నా పెద్ద నోరు తిరగడం లేదు. మా అంత చదువుకోలేదు కాబోలు, ఉత్త సోబే పిల్లగా. ఏంది మే, నా గుర్రానికి గొలుసు ఇచ్చినావు, మరి నాక? మా అన్న చేత్తో ఇచ్చినాడు కదా, మరి నన్ను ఊరితో ఇస్తాను. పా ఇంకోటి ఇంకోటి అమ్మో, ముత్యాలు మూడు ముత్యాలు. వద్దుకో ముత్యం, నాకు సరిపోయినది కదా. ఒకటి చెవి కెట్టుకో, ఒకటి ముక్కు కెట్టుకో, ఇంకోటి నీ ఎత్తం. ఎరా కాకి, ఏంట్రా జాకి, వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి, మనం పెట్టించుకుందామా? పెట్టించుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు మూతి వంక చూడు. ఏడాది పాటు అన్నం సహించదు. అమ్మో వెళ్తాను కదా. ఓరి బండ బడా, ఏందయ్య అయితే పెద్ద ఏర్పాట్లు చేసినావు కదా. దయచేయండి, అది మా అన్న తప్పు కాదు పెద్ద. ఈ మధ్య మేము సింగపూర్ గుర్ర పద్యాలకు వెళ్ళి ఉండలే. అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగితే గుర్రం గారు చేసిన అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచినా లాగో తగ్గట్టే. వారికి ముందు ఎవ్వరూ నడవద్దు, దయచేయండి, వెనక్కాలే రండి. ఇది నేను మీకు చెప్పడం లేదు కదా, మా సింద్రాయణ్ణి గాడిది కరిసింది. అప్పటి నుంచి ఈ వెనక ఎవరు వచ్చేస్తారే కాలు విసురుతున్నారు. అలాగా ఒరే, నాయుడు గారికి ముందు నడవద్దు, వెనక నడవద్దు, సైడ్ సైడ్ దయచేయండి, దయచేయండి. బండ బడా, ఏందైతే పిల్లకాయలు సర్కస్ కూడా సహిస్తావే? సర్కస్ కాదు రాయగారు, యోగాసనం. అవును, ఇడ మగ పిల్లకాయలతో సహిస్తున్నావా లేక ఆడపిల్లకాయలతో కూడా సహిస్తున్నావా? లోపల భూగర్భంలో. పెద్ద ఆవిర్తానానికి ఏర్పడలేదే, మా బాగా చేసినవే. ఒరేయ్ సింద్రాయుడు, ఎవడురా నువ్వా? నీకు బుద్ధి ఉందా? ఇంకా పెద్ద నేంద్రా, ఇవన్నీ సొత్తంటే మాయలు పకీర్ బాధలులా. ఇగో పకీర్, ఈడ బాలలాగమ్మ దొరుకుతా? ఏంది అయితే? అది నిజంగా కుక్కేనండి. అదిగో అసలు బాలలాగమ్మ అక్కడుంది. ఇదేమిటే ఏమైంది? నువ్వేం కంగారు పడక పెద్ద ఆయన, ఇదో రక జబ్బు. కాలుతో తనే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా, మా అన్న జబ్బు రొట్టె లాంటి ఆడదాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు. మరి లేవాడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బ రొట్టిని తీసుకొచ్చే. దెబ్బ రొట్టె? అదే అన్న, ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు. మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది. పాటతో సరిపెడతాడా, ఇంకేమన్నా అడుగుతాడా? అడగడు, ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే. అంతే కదా,
చక్రి ఏంటి ఏ విట్లానో నువ్వు? ప్రతిదానికి శశిరేఖను అడ్డం పెట్టుకుంటావు. నోరు ముయ్యరా, వాడు బంగారు గని. మన సరుకు చేతికి అందే వరకు ఏ సేవలైనా చెయ్యాలి. వెళ్ళు చూడు శశి. అంత విన్నాను, అదేం కుదరదు. అమ్మా శశి, మేం చెప్పినట్టు విన్నావు అంటే. అయితే నన్ను ఇక్కడ నుంచి పంపిస్తానని మాటిస్తే మీరు చెప్పినట్టు వింటాను. అలాగే పదండి. ప్లీజ్. నీ బండబడ ఎంత మజాగున్నవమ్మాయో, నీ కంటబడ వలపు దడ పుట్టెరమ్మాయో. అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాను. రేపు మరో వేషంలో వచ్చి అమ్మా నాన్నను రక్షించుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. హలో హలో
రాణా ఉండాడా? రాణానే మాట్లాడుతున్నాను. తమరెవరు? మేవేడ ముట్టాల్, గోల్డెన్ బ్రదర్స్. ప్రస్తుతం గోల్డెన్ బ్రదర్స్ మా అతిథులుగా ఉన్నారు. అరే, మేము దానే గోల్డెన్ బ్రదర్స్ అరివి గట్ట ముండో. ఎవరో దొంగ పిల్లకాయలో నేను మాయ చేస్తుంటారు. నువ్వు సోంబేర మాదిరి మోసపోయి ఉంటావు. వీడెవడో అరవంలో వాయించేస్తున్నాడు. ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నడి సముద్రంలోంచి మాట్లాడుతుంటా. సరుకుతో వస్తుండావు. ఇస్తలేకపోతే చెప్పు, నా తిరిపి పోరా. అలా చెయ్యొద్దు ప్లీజ్. తమ రండి, తమ కోసం ఎదురు చూస్తుంటాం. సరే, అప్పుడిదా చక్రి. మనం మోసపోయాం. అసలైన గోల్డెన్ బ్రదర్స్ సముద్రంలో ఉండిపోయారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళు నకిలీ వెధవులు వెళ్ళి పట్టుకోండి. ఏమిటి పట్టుకునేది? నా బొంద. వాళ్ళు ఎప్పుడో పారిపోయారు. పోతూ పోతూ నా మెళ్ళలో ఉన్న ముచ్చల దండ, నా కాళ్ళకున్న మువ్వుల పట్టీలు కూడా తీసుకెళ్లిపోయారు. వాళ్ళు మిమ్మల్ని బాగా మోసం చేసి ఈ మీసాలు, ఈ జుట్టు మిగిలి చూడారు. నెల్లూరు పిల్లకాయలు నెల్లూరు భాష మాట్లాడి నేల కరిపించేశారు. కరిపించారు. సరే, రాత్రంతా వాళ్ళు నిన్ను గదరాయుడు గారు అలవాటు వచ్చింది. ఇదేంటి చెనరాయుడు గారు అలవాటు వచ్చేసింది? ఏం చేసేది, పోతూ పోతూ నాకు ఇది బాగా నేర్పేసాడారు. అంతేనా, ఇంకేమైనా? దూరంగా వెళ్ళి మాట్లాడరా. ఇది కుక్కిన పెన్లా పడి ఉండేది. గుర్రపుతనులు, గాడితాపులు నేర్చుకుంది. సరే చక్రి, జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు. ఇప్పుడు అసలైన గోల్డెన్ బ్రదర్స్ వస్తున్నారు. ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రిసీవ్ చేసుకుందాం. పద. నమ్మ పెళ్ళి అన్న ఆరుముఖం. నమ్మ చిన్న తంబి తిరుముఖం వడకం. చక్రధర్ వారు పైకొచ్చి ఏర్పాటు చేయి. అలాగే. అడే తంబి, ఇంత ఎడం నిండా బాగుందిరా. ఆమా అండి. ఆ పరబ్రహ్మలా వెలిశారు, తడవకుండా ఎలా వచ్చారు? అరే సోంబేరు, అరే అరివిట ముండం, ఏం తలిస్తున్నా మమ్మల్ని? అరే తంబి, అన్నే ఇంత ముట్టాలకి మనం ఎలా వస్తామో చెప్పు. అన్న ఆరుముఖం సింగపూర్ లో 100 చిప్పులకి మొదలాలి తెలియమా? అదల్లా సిప్పు నంబర్ 33 అన్నకి బాగా పట్టును. అదిలో ఎక్కితిమి. మధ్యలో నీటి మీద బోర్డు కొడితే నీటి లోపలి పొడిస్తుంది. నీటి లోపలికి ఎలా వెళ్ళగలిగారు? అరచే సుండక్క పయ్యలే. ఇప్పుడు సబ్మెరీన్ అదిలో ఎక్కితిమి. ఎక్కడికి వచ్చిమి? మొత్తానికి వచ్చారు, అదే సంతోషం. రండి. ఏర్పాట్లన్నీ రెడీ అయిపోయాయి. విందుకు ముందు కాస్త మందు కూడా. బావి, ఏమిరా, ఏమో తలుస్తివి? మీకు దా ఇస్కి ఎత్తి పెడితే, దాన్ని దించి పెడితే. అలా పావింగ్లే, ఏమి తలుస్తివిరా? మమ్మల్ని ఏళ్ళ మాదిరి తాగుబోతం ఉండవాళ్ళని తలుస్తివిరా? తంబి, ఆరుముఖం గారు కోపడకండి, ఏదో తెలియక అన్నాం. పదండి భోజనానికి. అరే ముట్టాల్, సాపాటుకు మున్నే అన్నకి అదు 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 వేణు. అదు అంటే ఎదు? అదడా ముట్టాయ్, నమకే పొన్ను పొన్నుదా కావాలి. అదడా నమకి తంబికి ఇంత కుడిమి మురిసి పెట్టడానికి లబక్ జబక్ కావాలి. లబక్ జబక్ ఈ సదనంలో దొరకరే, సిటీ నుంచి తెప్పింది. నీ వాయి ముట్ట, లబక్ జబక్ వస్తేదా ఈ కుడిమి ముడుస్తుమా? కుడిమి ముడిస్తేదా సాపాటు చేస్తుమా? సాపాటు చేసేదా? మేము శాంతి ఇస్తుము. అప్పుడు నీజు శాంతంత్రమే కదా మాసియో. ఒరే చక్రి, ఒరే చక్రి, నువ్వు ఆ శశిరేఖ దగ్గరికి వెళ్ళి దువ్వి తీసుకొచ్చి ఇదే ఇక్కడ దొరికే ఏకైక లబక్ జబక్ అని చెప్పాలరా. ఏంటన్నా నువ్వు, ప్రతిదానికి నా శశిరేఖనే తీసుకోమంటావు? అబ్బా, కుడిమి దువ్వడానికేనట్రా లబక్ జబక్కు? లేకపోతే మనం మన వ్యాపారం నసక్ లసక్ అయిపోతాం. వెళ్ళరా, వెళ్ళు. ఏమిటి రా చెప్తాను. చిన్న ముట్టాలి అన్నాచి పొన్నకి. కంగారు పడకండి త్రిముఖం గారు, ఆ పిల్ల కొద్దిగా గుర్రం గాడిద లక్షణం వచ్చింది. అప్పుడియా పోడా, చూడు పొన్ను, మా అన్న కుడిమి ముడిసే ఈ బాంబాదల్లో పూ మాదిరి వచ్చింది. నేను ఎందుకు ముడవాలి? నేను ముడను అన్నే.
అలా అనుకు తల్లి, ముడుస్తానని చెప్పు. కొప్పు ముడుస్తున్నట్టు, అందులో పువ్వులు తొరుగుతున్నట్టు నటించి ఆ బాంబులు కొట్టాయి, ఆ తర్వాత మేము బయటపడతాం, నిన్ను పంపిస్తాం. ఆరుముఖం గారు, మీరు ముందు కింద కూసండి. మూడు సరేగాని, ఈ కుడుమ అయితే నేను ముడుస్తాను, మరి నా కుడుమే ఎవరు ముడుస్తారు? నువ్వు నోరు ముయ్యరా, కుప్ప ముడిచినట్టే ముడుస్తూ, పువ్వులు తురుగునట్టే నటిస్తూ ఆ పాంబులు తీసి దాచేస్తాం. ఇదిగో తుపన వాడా కళ బాబా, ఈ కుడిమి ముడిసి బాంబులు అందులో పొడిచి పెట్టే. అలాగే అలాగే. తూంగాదే తంబి తూంగాదే, అరే కళ్ళంగడే ఎల్లారు పాడంగడా. తూంగాదే తంబి తూంగాదే, నీ సోంబేరి అండ్ర పేరు వాంగాదే. నీ సోంబేరి అండ్ర పేరు వాంగాదే. తొందరపడకండి ఆర్ముఖం గారు, ఆ బాంబులు కొప్పులో పూల మాదిరి ముడుద్దామని తీశాను గాని మరో దురుద్దేశం లేదు. అప్పుడియా? మీరు కూసుకోండి, మీరు భోజనానికి రండి. దయచేయండి, తమ కోసం ఎన్నో రకాల స్పెషల్స్ చేయించాను. అడే తంబి, ఇదికి ఏమి దినము? దినముదా శనివారము. శనివారత్తులే అమ్మవాడు అప్పవాడు లేకుండా భోజనం చేసేదే లేదు కదరా. కలిదా, శీఘ్రమే అన్నకి ఎవరు అమ్మవాడిని అప్పవాడిని తీసుకునిరా. తీసుకుని రావడానికి అదేమన్నా వంకాయా అలబగాయా? ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? తండ్రి, నేను ఇప్పుడే సింగపూర్ పోయాను. పడద్దు, మీరు కూర్చోండి కూర్చోండి. ఏమైనా ఉపాయం చెప్పబోయా? అడే ముట్టాయి, అమ్మవాడు అప్పవాడు వయసు ఉన్న యారును తీసుకుని వచ్చి అక్కడ కూర్చుకుని పెట్టు, అప్పుడు దా అన్న సాపాటు చేస్తాడు. నాన్న, నాదొక మంచి ఐడియా. మనం బంధించి వచ్చిన నాగార్జున జానకిలను తీసుకొస్తే మంచి ఐడియా. వెంటనే తీసుకో. అలా సోంబేరే, నీకు అమ్మవాడు అప్పవాడు ఉన్నాడా? మీరు పుట్టగానే ఇద్దరు పోయారు. అడే చి, వీడు నిండా శనిముండవాడులా ఉన్నాడు రా. అమ్మాడే మడయ్యా మడయ్యా మడయ్యా. అమ్మా వాంగ, అప్ప వాంగ. ఇంద అమ్మ రొమ్మ నల్ల అమ్మ. రే, నా ఈ నమ్మ చేతిలో దా సాపాడు చేస్తా. అలాగే నాగార్జున, నీ భార్యని ఆరుముఖం గారికి అన్నం తినిపించమను. నోర్మయ్, ఎవడో వాడికి నా భార్య అన్నం తినిపించడం ఏంటి? ఇది జరగని పని. ఇదిగో నేను చెప్పినట్టు వినకపోయావంటే మళ్ళీ చావు దెబ్బలు తింటావు. రే ముట్టా, ఏమిలో దెబ్బ ఇస్తావో? నమ్మ అవసరం వచ్చినప్పుడు అంత కాలం మీద పడి మొక్కుతే దా ఒప్పుకుండ్రు. మొక్కు మొక్కు మొక్కు. నాగార్జున నాగార్జున, నేను చాలా ఇరకాటంలో ఉన్నాను, జరిగిందంతా మర్చిపో, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే సరే, జానకి అబ్బాయికి అదే ఆరుముఖానికి అన్నం తినిపించు. రాణాజీ, సింగపూర్ నుంచి మీకు అర్జెంట్. అలాగా, మీరు భోజనం కానిస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. జరిగిందంతా తర్వాత చెప్తాను. ఏమిటి మైఖేల్, వాడు నీ మెడలు విరిచేసి ఫ్లైట్ టేక్ ఆఫ్ కాకుండానే దిగేశాడా? అమ్మో చాణక్య, పద ఆగు. తల్లిదండ్రుల్ని ప్రియురాల్ని విడిపించుకుపోవడానికి మారు వేషంలో వచ్చావా చాణక్య? కాదు, నీ పాపం పండిందని చెప్పడానికి వచ్చాను. శ్రీకృష్ణుడు శిశుపాలు నిన్ను తప్పుల వరకు క్షమించాడు, నీకు తెలుసా? 100 తప్పుల వరకు. ఆ లెక్కన నేను ఒక్క తప్పే చేశాను, నిన్ను నమ్మి. ఇంకా 99 తప్పులు చేసే వరకు భగవంతుడు నన్ను క్షమిస్తాడు. భాగవతం దేనికి ప్రసిద్ధం నీకు తెలుసా? శ్రీకృష్ణ లీలలకి. కాదు, అందులో ఎన్ని రకాల నరకాలు ఉన్నాయో, ఏ పాపం చేసిన వాడు ఏ నరకానికి వెళతాడో రాసింది. నువ్వు రౌరవాది నరకానికి వెళతావు. అవసరమైతే యమధర్మరాజును కూడా స్వర్గానికి స్మగల్ చేయగల సమర్థుని నేను. ఒరే రంగా, వీడి తల్లిని గ్యాస్ ఛాంబర్ లోకి నెట్టండి, తండ్రి కొడుకులు ఇద్దరిని గొలుసులతో బంధించండి. ద్రోహులకు తావు లేదు. రహస్య పత్రాలు ఎక్కడ దాచాడు? విధ నా రహస్య పత్రాలు నాకు అందాక మీ ప్రాణాలు గడ్డిపూచల కన్నా హీనం. నీ తల్లి ఉక్కిరి బిక్కిరవుతూ చచ్చిపోయే దృశ్యాన్ని కళ్ళారా చూసుకో.
వదలండి రా గ్యాస్. చాణక్య, ఈ పత్రాలతో నీ ప్రియురాలితో ఈ దీవినే వదిలి వెళ్ళిపోతున్నాం. కమాన్ రంగా. రై, అది చచ్చిన మరుక్షణం, వాళ్లను కూడా కాల్చిపారే. ఓకే బా. డాడీ, నా కన్న తల్లిని నీ సహధర్మచారిణి ఇలా చిత్రహింసలు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే పిరికి పొందలమా మనం? నో మై సన్, యువర్ ఎ లైన్ అండ్ ఐఎమ్ ఎ టైగర్. దెన్ కమ్ ఆన్. మీరిద్దరూ జాగ్రత్త, వాళ్ళ సంగతి నేను చూస్తాను. అలాగే. అయ్యా ధర్మం చేయి బాబు. ఇదిగో ఈ డబ్బులు. Thank you.
ఉండను మిస్టర్ చాణక్య, మంచి నాటకం ఆడి పెద్ద తిమింగలాన్ని పట్టించావు. థ్యాంక్ యూ సార్, మీరు నా నిజాయితీ నమ్మి నాతో సహకరించిన కారణంగా నేను విజయం సాధించగలిగాను. మై డియర్ సన్, చాణక్య అన్నది నీ పేరు, ఛాలెంజ్ అయితే నీ స్టైల్ అని నిరూపించి నా పరు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. అబ్బా అసలైన ఛాలెంజ్ అది కాదు సార్, చాణక్య శశిరేఖలు వెంటనే పెళ్లి చేసేసుకుని తాతని మించిన మనవని అంటే బుల్లి నాగార్జున్ ఇస్తామని ఛాలెంజ్ చేసి నెక్కుకు రావాలి, అది అసలైన జాబిలమ్మ ఇంటి దాకా దండయాత్ర.